ఆకాశవాణి వసంత హేల ప్లవనామ సంవత్సర ఉగాది సంబురాలు ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. వ్యాఖ్యానం శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, శ్రీమతి కె లక్ష్మీ ప్రసన్న, నిర్వహణ శ్రీ జి కార్యవర్ధి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ విష్ణు భట్ల ఉదయశంకర్. వసంత హేల ప్రత్యేక కార్యక్రమం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ప్రియమైన శ్రోతలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. స్వరనిధి రావం మౌగాది రమ్య రాగ స్వరనిధి మా హృదయపు తోటలలో మమతల మల్లెలు విరియగ రావం మౌగాది రమ్య రాగ స్వరనిధి సవి గళమెత్తిన కోయిలలు జిలిపిలి పలుకులతో అలరించే రాజిలుకలు జుంటి తేనియలు గ్రోలి జుమ్మను తుమ్మెదలు నీకు స్వాగతం అన్నవి నీరాకకు వేచినవి రావమ్మ ఉగాది రమ్య రాగ స్వరనిధి రమ్య రాగ స్వరనిధి స్వరనిధి రమ్య రాగ స్వరనిధి ఆమని కౌగిట మురిసే అందాల భామిని వై కీటికేడాది మా ప్రియనెచ్చెలి వై మురిసే అందాల భామిని వై కీటికేడాది మా ప్రియ నెచ్చెలి వై ఎద ఎదలో స్వార్థమును తుడిచి పెట్టి నీవు మంచిని మాలో పెంచి మనుగడ మధురం చేయగరావమ్మ ఉగాది రమ్య రాగ స్వరనిధి మా హృదయపు తోట తల మల్లెలు విరియగ రావమ్మ ఉగాది రమ్య రాగ స్వరనిధి. తెలుగువారి తొలి పండుగ ఉగాది, తెలుగువారి సంస్కృతికి ప్రతీక ఉగాది. ఇవాళ చైత్రశుద్ధ పాడ్యమి, అంటే మనకు ఉగాది. ఉగస్య ఆదిహే ఉగాది అని పురాణోక్తి.
ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం, ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అనంత కాలానికి ఆది సాక్షి ఉగాది అంటేనే హృదయాలు పులకరిస్తాయి. అవును, అంతా కొత్త ప్రకృతి, కొత్త కాలం, సరికొత్త భవిష్యత్తు. పచ్చదనం వచ్చి పక్కన కూర్చోవటం, శిశిరం నుండి వసంతంలోకి అడుగు పెడుతున్న అపురూప ఊష సమయమిది. పాత ఆకుల్ని రాల్చేసి కొత్త ఆకుల్ని చిగుర్చుకునే వేళ, కుహూ కుహూమని కోయిలలు పాడే కాలం చైత్రం. చైత్రమంటే చైతన్యం. ఈ చైత్రమాసమంటే యావత్ ప్రకృతికి ఒక పరవశం. ఒక భ్రమణం పూర్తయి మరో భ్రమణానికి శ్రీకారం చుట్టే వేళ, అవనిపైకి నవ ఉగాది అరుదించిన వేళ. అవనిపైకి నవ ఉగాది అరుదించిన వేళ, నలువైపుల వెళ్ళి మెరిసే నవ జీవన వేళ. అవనిపైకి నవ ఉగాది అరుదించిన వేళ, నలువైపుల వెళ్ళి మెరిసే నవ జీవన వేళ. అవనిపైకి నవ ఉగాది అరుదించిన వేళ. మరుమల్లెల పరిమళాల మమతలింబు విరిసి, చిగురించిన కిసలయాలు చిరునవ్వులు మెరిసి, మరుమల్లెల పరిమళాల మమతలింబు విరిసి. కోయిలమ్మ గొంతుకలో కొత్త పాట పలికింది, మనుగడలో మధుమాసం మధురిమలే చిలికింది. అవనిపైకి నవ ఉగాది అరుదించిన వేళ, నలువైపుల వెళ్ళి మెరిసే నవ జీవన వేళ. అవనిపైకి నవ ఉగాది అరుదించిన వేళ. కలలు ప్రతిఫలించి గతకాలపు గతలు తొలగి బ్రతుకు పరవశించి, కన్నులలో మురిపించి కలలు ప్రతిఫలించి, నందనమై ప్రతిలోగిలి నవ్వులు వెదజల్లింది. పూల ఋతువు సొగసులతో పుడమి పులకరించింది. అవనిపైకి నవ ఉగాది అరుదించిన వేళ, నలువైపుల వెళ్ళి మెరిసే నవ జీవన వేళ. అవనిపైకి నవ ఉగాది అరుదించిన వేళ. ఋతువునాం కుసుమాకరః, ఋతువులలో శ్రేష్టమైన వసంత ఋతువును నేనే అన్నాడు పరమాత్మ. నవవసంత చైతన్యపు నందనవనమా, వందనాలు వందనాలు అభినందన చందనాలు. అందమైన నీ వనాన అపురూపపు పాదపాలు, ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ ప్రతి తీగ ప్రతి వేరు సహజాత సద్గుణ యశో విలసితాలు. సరే, ఇప్పుడు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు ఆలపించిన ఒక చక్కటి పద్యం. శ్రీమాత్రే నమః. నవరాత్రి అంటేనే వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది. ఏదో ఒక కొత్తదనం ఉంది, ఒక శక్తి ఉన్నది, ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. వసంత నవరాత్రులు, గణేశ నవరాత్రులు, శరన్ నవరాత్రులు, ఇలా మనకు
అనేక విధములైన నవరాత్రులు వింటుంటాం మనం. వీటిలో ఈ వసంత నవరాత్రుల ప్రాశస్త్యాన్ని గురించి, చిరస్మరణీయులు, నిత్యస్మరణీయులు, కీర్తిశేషులు సురవరం ప్రతాపరెడ్డి మహాశయులు చాలా అద్భుతంగా వర్ణించారు. హిందువుల పండుగలలో ఉగాది అదే యుగాది, మరి ఈసారి వస్తున్న యుగాది పేరు ప్లవ, ప్లవనామ వర్షం. దానికి స్వాగతం పలుకుదాం. చెప్పవలసినటువంటి సందేశాన్ని కొంచెం సున్నితంగా వివరిద్దాం. తిరుపతి వెంకట కవులు ఒక మాట చెప్పారు, కాలవశంబునం తిరుగుగాదే దివాకరుడు అబ్జవైరియు, కాలము చేతనే గదా జనించు రహించు భృంగు, ఇక్కాలమే కల్మిలేములకు కారణమెన్నిట ఎన్ని చూచిన కాలమిరుంగువాడిల ఒకండును లేడు కుశీల వగ్రణి అని అనిపిస్తారు నాంది ప్రస్తావనల సందర్భంలో. అలాగే ఇప్పుడు మనం ఏం చెబుదామంటే, ఈ ప్లవనామ వర్షానికి మనం ఏమి చెబుదామంటే, అమ్మా శాంతి సుఖంబులిచ్చి వరసము బదలిచ్చి ప్రజాళికి నిశ్చింతను కూర్చుమమ్మా, శాంతి సుఖంబులిచ్చి వరసము బదలిచ్చి ప్రజాళికి నిశ్చింతను కూర్చుమమ్మ, గుణశీలివినవు ప్లవనామ వర్షమా, వింతగు వ్యాధులన్ జగతి వేగమడంపవే, వింతగు వ్యాధులన్ జగతి వేగమడంపవే, దుర్గవౌచు రాద్ధంతము చేయకింక మది తద్దయు భక్తిని నీకు మృక్యదను, రాధాంతము చేయకింక మది తద్దయు భక్తిని నిన్ను గల్చదను, ఉగాది సర్వమతంబుల సారమొక్కటయంచు వచియింపవేరమ్ము ప్లవయుగాది, నరరూప రాక్షసులు ధరను లేకుండంగా పనిబూని సలుపుమా ప్లవయుగాది, వీర సావర్కరు విఖ్యాతి అది ఏమో, వీర సావర్కరు విఖ్యాతి అది ఏమో, స్వరమెత్తి వినిపించు ప్లవయుగాది, పొరపాటుననుగూడ పురుల ద్వేషించుటల్, అది మన జాతి లక్షణం అమ్మా, అమ్మా మన భారత జాతి లక్షణాన్ని చెబుతున్నాను. పొరపాటుననుగూడ వరుల ద్వేషించుటల్ వలదంచు చెప్పుమమ్మ ప్లవయుగాది, ఆటపాటల నేర్పుచు, ఆటపాటల నేర్పుచు అర్భకులకు పిదప బుద్ధులు పోకార్చి పెద్దలకును, నీతి గరపుట నీ వంతు నిజముగాది, నీ దుహితుడను నీ దుహితుడను నను నమ్ము నిజముగాది, ఆ
భారతమన్న సత్కవులవాసము భారతమన్న సత్కవులవాసము భారతమన్న చూడ భాండారము వేద విద్యలకు జ్ఞానులు మౌనులు జ్ఞానులు మౌనులు ధర్మదీక్ష విస్తార యశస్కులై ప్రభల దండిగా నిల్పిన కర్మభూమి విస్తార యశస్కులై ప్రభల దండిగా నింపిన కర్మభూమి విద్యారమ వారి సొత్తు విద్యారమ వీరి సత్వది గదా ప్లవ తొల్లిటి ఖ్యాతి నిల్పుమా ప్లవౌగాది వైరివర్గంబుల ఎరిపారేయుము వీరనారివియౌచు వెలుగుమమ్మ సకల జనాళిలో సౌభ్రత్రమును నింపి విశ్వమాతవునౌచు వినుతిగొమ్మ పరుల హింసించుచు పరుల హింసించుచు బ్రతుకీడ్చు ఖలులకు గాంధీ సిద్ధాంతమున్ గరపు మౌమా దశకంఠుదునిమిన దశరథనందను గుణధుర్యు శ్రీరాము గుర్తుదెమ్మా వర ఋషీంద్రులకు ఆలవాలమైన వర ఋషీంద్రులకు ఆలవాలమైన రసపిపాసుల పండిత ప్రముఖులైన కాళిదాసాది బుధుల జే జేలగొల్నా కాళిదాసాది బుధుల జే జేలగొల్నా భరత సంస్కృతినింక మా అమ్మా భరత సంస్కృతినింక కాపాడరమ్మా కాపాడవమ్మా పోతే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. నేనేమంటానంటే చెప్పుచుంటినిదియా చేయించుకోవమ్మా చెప్పుచుంటినిదియా చేయించుకోవమ్మా బదులు చెప్పకుండా ప్లవయుగాది వ్యాక్సినేషన్ అద్ది వేవేగ నీవును వ్యాక్సినేషన్ అద్ది వేవేగ నీవును కలిని చెప్పలేము కాలమహిమా కలిని చెప్పలేరు కాలమహిమా శుభం భవతు. ఎంత చక్కని పద్యమో కదా ధన్యోస్మి. అణువణు ఒక తారకయై పున్నమిగా అందరి బ్రతుకులు తీయగా పుష్పించాలని దేశానికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రపంచంలోని తెలుగు వారందరికీ సర్వశుభాలు కలగాలని ఉగాది లక్ష్మిని కోరుకుంటూ ఈ ఉగాది ప్రాశస్త్యం ఏంటో మరి కాస్త తెలుసుకుందామా? వినండి మరి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రసంగం.
సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రోతలందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది కర్తవ్యం గురించి మన ధర్మశాస్త్రాల్లో స్పష్టమైనటువంటి విషయాలు తెలియజేశారు. మొత్తం మనకున్నటువంటి 60 సంవత్సరాల పేర్లు మనం పరిశీలించినట్లయితే అవి సౌరశక్తి విశేషాలుగానే కనబడుతుంటాయి. మనకు శార్వరి పూర్తయింది, ప్లవ ప్రారంభం అవుతూ ఉన్నది. ఇప్పుడు సంవత్సరాలు మొత్తం 60 అయినప్పటికీ కూడాను 5 సంవత్సరాన్ని కలిపి ఒక యుగం అనేది ఒక వ్యవహారం ఉన్నది. అలా మొత్తం 12 యుగాలు కనబడతాయి. 5 సంవత్సరాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్తున్నారు. సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సర అని ఒక్కొక్క సంవత్సరానికి పేర్లు చెప్పి మొత్తం 5 కలిపితే ఒక యుగం అవుతుందని, అలాంటివి 12 అయితే 60 సంవత్సరాలు అవుతాయని చెప్తున్నారు. ఆ లెక్కలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్లవనామ సంవత్సరం ఇద్వత్సరం అవుతున్నది. ఇది 7వ యుగం కిందకు వస్తున్నది. ఈ మొత్తం ఈ యుగమంతా కలిపి పితృదేవతాకమైనటువంటిది. ప్రత్యేకించి ఈ సంవత్సరం రుద్రదేవతాత్మకము అని చెప్తున్నది శాస్త్రం. అంటే రుద్రుడు ప్రధానంగా ఈ సంవత్సరంలో ఆరాధింపబడాలి. ఆయన ఆరాధన వల్ల ఈతిబాధలు తొలగి అందరూ ఆయురారోగ్యాలు పొందాలి అని ధర్మశాస్త్రం ఒక ఆధ్యాత్మికమైన అనుబంధాన్ని ఈ సంవత్సరంతో ముడిపెట్టి ఉన్నది. అసలు ప్లవ అనే మాట కూడా చాలా విశేషమైనటువంటిది. ప్లవ అంటే దాటించే నౌక అని అర్థం. అంటే కొట్టుకుపోతున్న వాళ్ళని ఒడ్డున చేర్చడానికి వచ్చే నౌకని ప్లవ అంటారు. ఈ ప్లవ గురించి వరాహ సంహితలో కూడా దుర్భిక్షాయ ప్లవయితి తత శోభనో భూరితోయహ అని వరాహ సంహిత చెప్తున్నది. అంటే దుర్భిక్షాల నుంచి దాటిస్తుంది ఈ ప్లవ అని. అంటే కరువు కాటకాలు లేకుండా ఉండేటువంటి శక్తి ప్లవనామ సంవత్సరంలో ఉంటుంది అని వరాహ సంహిత జ్యోతిషాస్త్ర గ్రంథంలో మనకు కనబడుతున్నది. అదేవిధంగా భూరితోయహ శోభనహ అన్నారు. అంటే జల సమృద్ధి బాగా ఉంటుంది అన్నారు. ఇదే విషయాన్ని మనకి ఈ ప్లవనామ సంవత్సరం గురించి చెప్తూ సౌరమాన చాంద్రమాన సంవత్సరముల ప్రకారంగా ఇది ప్లవ అవుతున్నది. బార్హస్పత్యమాన సందర్భంగా దీన్ని ఆనందనామ సంవత్సరం అని పేరు అని చెప్తున్నారు. ఇక్కడ ప్లవనామ సంవత్సరం గురించి చెప్తూ మేదిని జల సంపూర్ణ సుభిక్ష ధనధాన్యదా అని ఒక నిర్వచనాన్ని చెప్పారు. భూమి అంతా చక్కగా జలసమృద్ధిగా ఉంటుంది. అంటే వానలు కొద ఉండదు. అంటే మధ్యమ వర్షాలు ఈ సంవత్సరంలో పడినప్పటికీ కూడా నీటి ఎద్దడి ఉండదు అని సంవత్సర ఫలాన్ని చెప్తూ ధనధాన్య సమృద్ధి లభిస్తుంది, కరువు కాటకాలు ఉండవు అని శాస్త్రం నిర్దేశిస్తున్నది. అదేవిధంగా ఆనందనామ సంవత్సరం అనడంలో జనులందరూ ఆనందచేత సహా అంటే ఆనంద చిత్తంతో ఉంటారు అని. అంటే శుభ ఫలితాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఈ ప్లవనామ సంవత్సరం మంగళవారంతో ప్రారంభమవుతుంది కనుక మంగళుడు అంటే కుజుడు. కుజుడు దీనికి రాజుగా ఉన్నాడు. అలాగే సేనాధ్యక్షుడు మొదలైన పదవులు కూడా కుజుడికే ఉన్నాయి. మిగిలినటువంటి గ్రహములు కూడా వివిధ ఆధిపత్యాలు పొంది ఉన్నారు. అయితే వీటి బట్టి ప్రతివారికి కూడా భవిష్యత్తు ఏముంటుందా అది తెలుసుకోవాలని కుతూహలం మానవ సహజం. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నప్పటికీ మానవులకి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి కుతూహలం, బాగుండాలనే ఆశ ప్రతివారికి ఉంటుంది. వారి వారి సంవత్సర గణనల ప్రకారం ప్రతివారు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనుకుంటారు. అది ఏ దేశంలోనైనా మానవ సహజమైన లక్షణం. అది వారు వారి శాస్త్ర సహాయాలతో ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు. అందుకే పంచాంగ శ్రవణం అనేది చేస్తూ ఈ సంవత్సరంలో అధిపతులు ఎవరు, ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి చెప్పుకోవడం కూడా మనకి శాస్త్రాల్లో కనబడుతున్నది, సంప్రదాయంలో గోచరిస్తున్నది. అందుకే పంచాంగ శ్రవణం అనేది ఒక ప్రధానమైన అంశంగా ఈనాడు చేస్తుంటారు. అయితే ఉగాది కృత్యములు అబ్దాది కృత్యము అని చెప్తూ ధర్మశాస్త్రం నిర్దేశించింది ఏ విధంగా ఉగాది చెయ్యాలి అని. అసలు ఉగాది అనే మాట ఎలా వచ్చింది? దీనికి యుగాది అని కూడా పేరు కనబడుతుంది. ఉగాది యుగాది అని. అంటే యుగమునకు ఆది కనుక యుగాది అని. ఒక లెక్కలో సృష్టికి ఆది చైత్రశుద్ధ పాడ్యమి అని మనకు స్పష్టంగా కనబడుతున్నది. అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటి తిథిని లెక్క కట్టి చూస్తే చైత్రశుద్ధ పాడ్యం అవుతున్నది. అందుకే ఇది కల్పానికి ఆది కూడా అని చెప్తూ ఉంటారు. ఈ కల్పానికంతటికీ ఆది ఇది. అంటే ప్రస్తుతం నడుస్తున్న వైవస్వమనవంతరం దానికి ఆది అని. అదేవిధంగా ఆది అవతారమైన మత్స్యావతారం కూడా ఈ రోజునే జరిగింది అని కొన్ని శాస్త్రములు చెప్తున్నాయి. కాదు, చైత్ర శుక్ల తది నాడు జరిగిందని కొందరు అంటున్నారు. 2 రోజులు తేడాయే కానీ మొత్తానికి సంవత్సరాది అందే ఆది అవతారం మత్స్యావతారం గురించి కూడా చెప్తున్నారు. అయితే సృష్టికి ఆది చైత్రశుద్ధ పాడ్యమి అనేది ఒక విశ్వాసము, ఒక శాస్త్ర నిర్దేశము అని అనుకుంటూ ఉంటే ప్రకృతిలో కూడా ఒక ఆది లక్షణం కనబడుతుంది మనం పరిశీలిస్తే. చైత్రం అంటే వసంత ఋతువు. వసంత ఋతువు అంటే చిగురించే కాలం. అలాగే శిశిర ఋతువు అంటే ఆకురాలే కాలం. చిగురింత ప్రాథమిక దశ, ఆకురాలడం అంత్యదశ. ఇలాగ ప్రాథమిక దశ ప్రకృతిలో మనకు కనబడుతున్నది. ప్రకృతిలో ఆ ప్రారంభ అవస్థలో మనం సంవత్సరానికి ప్రారంభం అంటున్నామంటే ఎంత ఔచిత్యం ఈ సంవత్సర గణనలో ఉందో మనం పరిశీలించాలి. దీన్ని బట్టి భారతీయ ఋషుల కాలగణనం అనేది ఏదో వ్యక్తుల పేర్లతోనో నమ్మకాలతోనో కాకుండా
ज्योतिर्विज्ञान तो कल उदेवाली సూర్యుడు చంద్రుడు మొదలైనవి అలాగే నక్షత్ర గమనములు వీటిని ఆధారం చేసుకుని మనం పంచాంగ నిర్ణయం చేశాం. పంచాంగం అంటేనే తిథి వార నక్షత్ర యోగ కరణ ఈ ఐదు అంగములు కలిపి పంచాంగం అంటాం. ప్రతిరోజు ఈ పంచాంగముల్ని చెప్పుకొనడం అనేది సంకల్పంలో ఒక సంప్రదాయంగా పెద్దవాళ్ళు మనకు ఏర్పాటు చేశారు. భారతీయులు చాలామంది ఇప్పుడు విస్మరిస్తున్నా చాలామందిని పాటిస్తున్నారు కూడా. అంటే పంచాంగాన్ని ప్రతిరోజు అనుకోవడం అనేది ఈ పంచాంగం ప్రతిరోజుకు ఉంటుంది. మొత్తం సంవత్సరానికి కలిపి పంచాంగం చెప్పుకోవడం కూడా ఉన్నది. దీని పంచాంగ శ్రవణం అంటారు. అందుకే ఉగాది నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం, సూర్యోదయాత్పూర్వమే మంగళ స్నానాన్ని ఆచరించాలి అంటే అభ్యంగ స్నానం చేయాలి అని. ఆ సమయంలో పుణ్య నదుల్ని స్మరించుకుంటూ స్నానం చేయాలి. వీలైతే నదీ స్నానాలు కూడా చేస్తారు. ఆ తర్వాత ప్రాతకాలంలో చక్కని నిర్మలమైన వస్త్రములు నూతన వస్త్రములు ధరించి గణపతిని పూజించి సరస్వతిని ఆరాధన చేసి ఆ తర్వాత దైవజ్ఞుల్ని గురువుల్ని ఆరాధన చేసి పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్పారు. అంటే ఇందాక చెప్పినట్టు తిథివార నక్షత్ర యోగక్రమంలో శ్రవణం ఒకటి, అలాగే ఈ సంవత్సరం యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని ప్రభావాన్ని కూడాను పెద్దల ద్వారా వినాలి, శాస్త్రము తెలిసిన పెద్దల ద్వారా వినాలి అని చెప్పారు. ఇది పంచాంగ శ్రవణం. ఆ తర్వాత నింబ సుమభక్షణం అనేది ప్రధానంగా నిర్దేశించారు. నింబసుమము అంటే వేపపూత అని అర్థం. వేపపూతను తినడం, అది ఎలా చెయ్యాలో కూడా ధర్మశాస్త్రంలో చెప్పారు. అది నింబకుసుమం శర్కరామ్ర సంయుతం అన్నారు. కొన్ని చోట్ల శర్కర ఆమ్ల ఉంది, కొన్ని చోట్ల శర్కర ఆమ్రా ఉంది. ఆమ్ర అంటే మామిడి, ఆమ్ల అంటే పులుపు. మామిడిలో ఎలాగు పులుపు ఉంటుంది కనుక రెండింటికి సరిపోతుంది. శర్కర అన్నప్పుడు పటికి బెల్లం అని కొందరు, లేదా బెల్లం అని కూడా, పంచదార అనకుండా పటికి బెల్లం కానీ బెల్లం కానీ కలిపి మామిడి వేపపూత ఈ మూడు ప్రధానంగా చెప్పారు. దాంతో ఘృత సంయుతం అన్నారు, అంటే ఆవు నెయ్యి కూడా కలపాలని. నాలుగు పదార్థాలు ఉగాది పచ్చడిలో ఉండాలని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాలు ఈ పచ్చడికి రకరకాల కలబోతలు ఇవి కనబడుతుంటాయి, కానీ శాస్త్రం చెప్పినది మాత్రం నింబకుసుమం శర్కరము ఆమ్రము ఘృతం ఈ నాలుగు పదార్థాలు కలపాలి అని. షడ్రుచులు మొదలైన కవితాత్మక ధోరణిలో చాలామంది వ్యాఖ్యానిస్తుంటారు. ఆరు రుచులు ఆరు ఋతువులకు సంకేతం ఇచ్చాదులన్నీ కవితాత్మకంగా చాలా బాగుంటాయి, భావుకంగా కూడా బాగుంది. కానీ శాస్త్రంలో మొత్తం నాలుగు కలిపారు. ఈ నాలుగు కలిపితే ఆరు రుచులు ఎలాగో వస్తాయి, షడ్రుచులు వస్తాయి. ఇది నింబకుసుమ భక్షణం భగవత్ ప్రసాదంగా తీసుకోవడం అనేటువంటిది ప్రధాన విధానంగా చెప్పారు. కనుక పంచాంగ శ్రవణం, అభ్యంగ స్నానం తర్వాత పంచాంగ శ్రవణము, గణపతి పూజ, సరస్వతీ పూజ, అదేవిధంగా విశేషించి నింబసుమ భక్షణం. ఆ తర్వాత మరికొన్ని ప్రత్యేక విధులు ఏంటంటే ధ్వజారోహణము, జెండాను ఎగరవేయడం కూడా. ఇది శుభసూచకంగా విజయానికి సంకేతంగా, అంతేకాదు అసలు ధ్వజం అనేటువంటిది సూర్యకిరణ సంకేతంగా వచ్చినది. అందుకే సూర్యభగవానుడికి సంబంధించే సంవత్సరముల పేర్లు చెప్పబడుతున్నాయి. కనుక కిరణములకు కూడా కేతనములు అని పేరుంది. అదేవిధంగా ఆ సూర్యశక్తికి సంకేతంగానే ధ్వజారోహణం చేయడం కనబడుతుంటుంది. కొన్ని చోట్ల అది కూడా చేస్తుంటారు, సంప్రదాయంలో చెప్పారు ధ్వజారోహణం చేయాలి. మరి కొన్ని చోట్ల ప్రపాదానం అన్నారు. ప్రపాదానం అంటే చలివేంద్రులు పెట్టడం. ఈ రోజున చలివేంద్రుని స్థాపన చేయాలి, ఎందుకంటే రానున్నదంతా ఇంకా వేసవే గనక బాటసారులకు దాహార్తులకు నీటిని అందుబాటులో పెట్టడం ఒకటి, అలాగే మజ్జిగ వంటి చలువు పదార్థాలు అందజేయడం ఒకటి. ఇది దేవతా ప్రీతికరం, పితృదేవతలకు సద్గతి కలిగిస్తుంది. కనుక ఈ ప్రపాదాన్ని ఏర్పాటు చేయాలని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఇందులో ఒకనొక సామాజిక స్పృహ కనబడుతున్నది. అదేవిధంగా సాటి మానవుల పట్ల మనకున్న కర్తవ్యాన్ని కూడా నిర్దేశిస్తున్నది. మనిషి తన కోసమే బ్రతకకుండా పది మంది కోసం బ్రతకాలి అనేటువంటి విషయం కూడా కనబడుతున్నది. ఈ విధంగా ఒకవైపు ప్రకృతిలో చక్కని మార్పు మనం చూస్తున్నాం, జ్యోతిర్విజ్ఞానపరంగా మార్పు మనకు వస్తున్నది సౌరమాన చాంద్రమాన బార్హస్పత్యమానాల ప్రకారంగా. అందుకే ఉగాదిని మనం నిర్వహించుకుంటున్నాం. మరొకటి ఉగాది ప్రత్యేకత వసంత నవరాత్ర ఆరంభము అని. అంటే ఇక్కడ నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. యమదంష్టికా కాలములు అంటూ ఈ వసంత ఋతువు ప్రారంభం నుంచి యమదంష్టికలు అంటారు. అంటే వాతావరణంలో జరిగిన మార్పు బట్టి మరణహేతువులైన రోగాలు వాటికి కారణమైన క్రిములు కూడా పెరిగే కాలం అని చెప్పి కొన్ని రకాల క్రతువుల్ని వేదములు శాస్త్రం నిర్దేశించే. అంటే ప్రపంచానికి వ్యక్తికి కుటుంబానికి ప్రకృతికి క్షోభ రాకుండా ఉండడానికి దేవతల అనుగ్రహం పొందడానికి కొన్ని క్రతువులు చేయాలి అని శాస్త్రం నిర్దేశిస్తున్నది. ఆ క్రతువులు ప్రధానంగా ఈ సమయంలో చేయాలి గనక అది నవరాత్రుల రూపంలో చేస్తారు. ఇలాంటిది మన శరత్కాలంలో కూడా మళ్ళీ వస్తుంది సంవత్సరంలో, అప్పుడు శరణ నవరాత్రులు చేస్తారు. ఇది వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులు చేయడం ఉద్దేశం ఏంటంటే ఇది శక్తిపూర్వక ఉపాసన, అంటే శక్తిని ఆరాధించడం అనేది ప్రధానంగా కనబడుతుంది. అందుకే అమ్మవారిని 9 రోజులు ఆరాధించడం, అచ్చంగా శరణ నవరాత్రుల వలనే ఈ నవరాత్రులు కూడా ఆరాధన చేయాలి. సంవత్సరంలో ఈ రెండూ చాలా ప్రాధాన్యమని చెప్పారు. అంతేకాకుండా రామచంద్రమూర్తిని ఆరాధించడం కూడా ఈ రోజు నుంచి చాలా ముఖ్యమని తెలియజేశారు. ఎందుకంటే రామచంద్రమూర్తి శ్రీరామనవమి శుద్ధనవమి నాడు ఉద్భవించాడు. అదేవిధంగా పార్వతీదేవి కూడా
చైత్రశుద్ధ నవమి నాడే ఉద్భవించిందని దేవీ పురాణాలు శివపురాణాలు చెప్తున్నాయి గనక అటు దేవీ ప్రాధాన్యం ఇటు రామ ప్రాధాన్యం కూడా కనబడుతున్నది. ఈ రెండిట్లో సామాన్య అంశం ఏంటంటే ధర్మరక్షణ అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ పది మంది క్షేమాన్ని పాడు చేయడమే అసురత్వం, పది మంది క్షేమాన్ని కలిగించడమే దైవత్వం. అలాంటి పది మంది క్షేమం కోరుకునే దైవీయ శక్తులకి ఎవడు విఘాతం కలిగిస్తున్నాడో వాడిని తొలగించి సమూహ క్షేమాన్ని ప్రతిష్ట చేయడమే రామకార్యం. రామకార్యం అంటే లోకక్షేమం అని అర్థం. రాముడికి వ్యక్తిగతమైన కార్యమేం లేదు, ధర్మరక్షణ లోకక్షేమమే. అలాంటి లోకక్షేమం కలిగించిన రాముడు వసంత ఋతు స్వరూపుడుగానే భావించాలి. ఎందుకంటే వసంతం అందరికీ హితం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. అందుకే ఆదిశంకర భగవత్పాద వారు వసంతవల్ లోకహితే చరంతాహ అన్నారు. సత్పురుషులు వసంతం వలే లోకహితం కోసం చరిస్తారయ్యా అన్నారు. అంటే వసంతం రాగానే పువ్వులు ఫలాలు చిగురింత ప్రకృతిలో నూతనత్వము ఇత్యాదులు వస్తాయి. అలా వసంతం రాగానే ఎలాగైతే ప్రకృతికి మంచి మార్పు వస్తుందో సత్పురుషులు అడుగు పెడితే ఆ ప్రాంతములన్నీ మంచి అవుతాయన్నారు. అందుకే సత్పురుషుల్లోకెల్లా మేటి సత్పురుషులకు ఆదర్శమైన రామచంద్రమూర్తిని ఆరాధించడం ఈ వసంత ఋతువులో ప్రధానం. పైగా సంవత్సరారంభంలో 9 అంటే 9 పూర్ణసంఖ్య గనక పూర్ణసంఖ్యతో 9 రోజులు ఆరాధన చేసినట్లయితే సంవత్సర ఆరాధన ఫలం కూడా మనకు లభిస్తుంది. ఇది వసంత నవరాత్రుల్లో దాగినటువంటి ఉద్దేశం. ఈ ఉగాది కృత్యముల్లో అసలు ఉగము యుగము అనే మాట గురించి ఆలోచిస్తే చాలా విశేషం. దీనికి సంవత్సరాది అనే పేరున్నది, కానీ ఉగాది అని మనం వ్యవహరిస్తుంటాం. ఉగము అంటే జంట అని కూడా అర్థం ఉన్నది. అంటే ఒక సంవత్సరంలో జంట ఏమిటి అంటే ఉత్తరాయణం దక్షిణాయనం, ఈ రెండు కలిపి ఒక సంవత్సరం, కానీ సంవత్సరమే ఉగము. అలాంటి ఉగమునకు ఆది గనక, సంవత్సరానికి ఆది గనక దీనికి ఉగాది అంటారు అని ఉగాది శబ్దానికి నిర్వచనం. అంతేకాదు నక్షత్రములు యందు చంద్రుడు గమనం బట్టి నెల, దాన్ని బట్టి సంవత్సరం నిర్ణయింపబడుతుంది గనక నక్షత్ర గమనం ప్రధానంగా ఉన్నది గనక ఉడు గమనం ఉగం అన్నారు. ఉగ అనే మాటకి ఉడు గమనం, ఉడుమంటే నక్షత్రం అని అర్థం, గా అంటే గమనం అనర్థం. కానీ ఉడు గమనము అంటే నక్షత్ర గమనం. ఆ నక్షత్ర గమన ఆధారంగా ఉన్నటువంటి సంవత్సరానికి ఆది గనుక ఉగాది, ఇది ఒక నిర్వచనం. అలాగే యుగమునొక ఆది యుగాది, ఇది మొత్తం యుగానికే ఆది అని చెప్పబడుతున్నది గనక యుగాది అంటున్నాం. అంతేకాదు యుగమన్నా జంటే, ఆ విధంగా సంవత్సరం అంటే ఉత్తరాయణ దక్షిణాయనం అనే రెండిటితో కూడి ఉన్నది. తాత్వికంగా మనం ఆలోచిస్తే బ్రతుకంతా ద్వంద్వంతోనే ఉంటుంది. సుఖము దుఃఖము లాభము నష్టము ఇవన్నీ మన జీవితమే. ఆ జీవితంలో రెండూ ఉంటాయి తెలుసుకోవాలి. అయితే ఈ రెండు పాపపుణ్య ఫలాలు బట్టి వస్తూ ఉంటాయి, కానీ రెండిట్లో చెక్కు చెదరకుండా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా దృఢ సంకల్పంతో సత్సంకల్పాలతో సదాచరణతో ఉంటే ప్రతి కాలం మనకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ కాలంలో మంచి ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం, అలాగని చెడు ఫలితాలు ఉండవా అంటే ఉండవచ్చుగాక, కానీ చెడు ఏమిటా అని వెతుక్కున్న కుతూహలం మనకు ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకమే మిశ్రలోకం అంటారు. మిశ్రం అంటే శోభ అని పేరు. శోభ్యాయ చ అని వేదంలో కూడా కనబడుతుంది. శోభ అంటే శోభ కాదు, శోభ. రెండు సా షా షా అని భేదములు తెలుగులో ఉన్నాయని మనకు తెలుసు కదా. శోభ అంటే సా ఉభా శోభ, రెండూ కలిగిన లోకం ఏంటంటే భూలోకానికి శోభలోకం అని పేరు. అంటే సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. అంతేగాని దుఃఖం ఉండకూడదు, సుఖమే ఉండాలని మనం కోరుకుంటాం, కానీ రెండూ ఉండక తప్పదు. ఆ రెండూ ఉంటాయని తెలుసుకుని ఆ రెండిటికి మనం కదిలిపోకూడదు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా మనసును స్థిరంగా పెట్టుకోవాలి. అందుకే యుగము లాంటి కాలము అంటే ద్వంద్వముతో ఉన్న కాలము, ద్వంద్వంతో ఉన్న జీవితం. ఇలాంటి జీవితంలో కాలం ఒక మలుపు తిరుగుతున్నప్పుడు మనం ఒక సంవత్సరాదిని మనం చేసుకోవడం మంచి సంప్రదాయం. మనం గమనించినట్లు ఇది మానవ స్వభావం ఇది. అందుకే అన్ని దేశాల్లో నాగరికత ఉన్నటువంటి మానవులందరూ కూడా వారి వారి కాలగణన ప్రకారం సంవత్సరం ఏర్పాటు చేసుకుంటారు. ఆ సంవత్సర ఆరంభంలో శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే శుభాకాంక్ష అవతలకి శుభం కలగాలి, మాకు శుభం కలగాలని కోరుకోవడం మంచిదే, కానీ శుభాకాంక్షకి దివ్యత్వం కలపడం మన భారతీయ సంవత్సర సిద్ధాంతంలో కనబడుతున్నది. అంటే శుభాకాంక్షకి దివ్యత్వం కలగడం, దివ్యత్వం అంటే భగవచ్చక్తిని జత చేయడం. అందుకే మనం ఉగాది కాలంలో జ్యోతిర్మండలం వచ్చే మార్పును బట్టి ఏర్పాటు చేసుకుని ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఉగాది సూర్యుడు కదా ఉదయిస్తున్నాడు, ఆ ప్రథమ సూర్యోదయం అవుతోంది కనుక ఆ సమయానికి మనల్ని మనం శుద్ధం చేసుకుని చిత్తంలో సత్సంకల్పాలు సాత్విక ప్రవృత్తి ఏర్పరచుకుని అందరూ బాగుండాలని కోరుకోవడమే ఉగాది కృత్యంలో మనకు కనబడుతున్న ప్రధానమైన ఉద్దేశం. సంవత్సరం అంతా బాగుండాలి అనేటువంటి భావం మనకి శుభాకాంక్షలు వేదాల్లో చాలా కనబడుతున్నాయి. శివానస్సంతు వార్షికీ అని మంత్రం ఉంది వేదంలో. వార్షికీ అంటే వర్షములో, వర్షం అంటే సంవత్సరం అని అర్థం. సంవత్సరంలో వచ్చే మార్పులన్నీ మనకు శుభముగ్గాక శుభములుగా పరిణమించుగాక అని చెప్పారు. అంటే సుఖాలు కానీ దుఃఖాలు కానీ తీవ్రతలు కానీ సౌమ్యతలు కానీ, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండలు వేడి ఉంటుంది, దానితో పాటు మల్లెలు మావిళ్ళు కూడా ఉంటూ ఉంటాయి.
అలాగే రెండూ కలిసి ఉంటాయి ప్రతి కాలంలో. అయితే కాలంలో వచ్చేటువంటి తట్టుకోలేని శక్తి ఒకటి, మనకి ఉపకరించేటువంటి ప్రయోజనకర శక్తి, రెండు ఉంటాయి. ఈ రెండు కాల లక్షణములు, జీవితంలో కూడా రెండు లక్షణాలు ఉంటాయి. ఏవి ఉన్నప్పటికీ కూడా పరిణామంలో మనకు శుభమే జరగాలని కోరుకోవాలి. అంటే అనుభవిస్తున్నటువంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ పరిణామంలో శుభంగా మారాలి అని మనం భావించిన శుభాకాంక్షలు ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. అలాంటి శుభాకాంక్షలు మనకు వేదం చక్కగా చెప్పింది. అసలు ఋతుచక్రాన్ని మొత్తం ఒక సంవత్సర కాలం నిబద్ధించడంలోనే అద్భుతమైన ఔచిత్యం ఉంది. వసంతంతో మొదలుపెట్టి శిశిరంతో పూర్తి చేయడం, ఇలా ఆరు ఋతువుల చక్రాన్ని ఒక సంవత్సర కాలంగా గణన చేయడం, ఆరు ఋతువుల్లో మళ్ళీ 12 మాసాలు అని విభజించడం, చాలా ప్రకృతిలోనూ ఆకాశంలోనూ మనకు కనబడుతున్న మంచి మార్పుల్ని ఆధారం చేసుకుని సంవత్సర విభజన చేశారు. దీనికి వర్షం అని పేరు పెట్టారు. వర్షం అంటే కేవలం కురిసే నీరుని మాత్రమే కాదు, అంతరిక్షం నుంచి భూమిపైకి లభిస్తున్న ప్రతిశక్తి వర్షమే. కురిసేదే కదా, కాంతి కూడా వర్షమే. అలాగే అంతరిక్షం నుంచి భూమికి వచ్చేటువంటి మార్పులు ఎన్ని లెక్క కట్టినప్పటికీ కూడా ఆరు ఋతువుల్లోనే మనకు కనబడుతుంటాయి. కనుక దీన్ని వర్షము అని పేరు పెట్టారు. ఇలాంటి సంవత్సరంలో వచ్చే మార్పులన్నీ కూడా శివానః సంతు అంటే మనకు శుభంకరంగా ఉండుగాక అని అద్భుతమైన ఆకాంక్ష యుగాల క్రితమే వేద ఋషి శుభాకాంక్షలు తెలియజేశాడు, సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మనకి శుభోదయం, శుభరాత్రి ఇత్యాది మాటలు కూడా మనకి వేదములందు కనబడుతుంటాయి. సుషాచ మే సుదినంచ మే అనే చమక మంత్రంలో సు ఉషా సుదినం, సు ఉషా అంటే శుభోదయం అని అర్థం. అదేవిధంగా సుదినం, ఈరోజు మంచిగా ఉండాలిగాక అని. అలాగే ఋతువుల్లో వచ్చే మార్పులు, కాలము, ఇవన్నీ కూడా ప్రపంచానికి హితం కలిగించాలి అని మనం కోరుకోవాలి. కేవలం మన హితం కాదు, ప్రపంచ హితం కోరుకోవాలి, ప్రకృతి హితం కోరుకోవాలి. అంతేగాని సంవత్సరం రాగానే నా రాశికి ఎలా ఉంది, నా నక్షత్రానికి ఎలా ఉంది అని చూసుకోవడం ఉత్సాహంగా తప్పు లేదు, కానీ ఉండేవి ఎలాగూ ఉంటాయి. ఏవి ఎలా ఉన్నప్పటికీ కూడా మన ధర్మం ముందు స్థిరంగా ఉండాలి, చక్కటి సంకల్పాలు, చక్కటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఈ సంవత్సరం ఇంకేం మంచి చేయాలి మనం అనేటువంటి ఆలోచన మనం కలిగితే చేయడానికి మంచి చాలా కనబడుతుంది మనకి. అలా మనం లోకానికి మంచి చేయడంలో మనవంతుగా ఏమి చేస్తాము అని సంకల్పించుకుంటే తప్పకుండా భగవంతుడు సహకరిస్తాడు. విశేషించి మన క్షేమం కోరుకుంటే ఆలస్యం జరగచ్చు, కానీ లోకక్షేమం కానీ మనం కోరుకుంటే మన క్షేమం అద్భుతంగా జరుగుతుంది అంటారు పెద్దలు. ఇది ఎలాగో అంటే మనం లోకక్షేమం కోరుకుంటే భగవంతుడు సంతోషిస్తాడట. అంటే వీడు లోకక్షేమాన్ని కోరుకుంటున్నాడు కనుక, వీడు క్షేమంగా ఉంటే లోకానికి క్షేమం చేస్తాడు కనుక వీడికి క్షేమం కలిగిస్తాను అనుకుంటాడు భగవంతుడు. అదే కానీ తన క్షేమమే కోరుకున్నాడు అనుకోండి వాడికి భగవంతుడు, వీడి క్షేమమే కావాలి కనుక వీడి పని తర్వాత చూద్దాం, ముందు లోకక్షేమ సంగతి చూద్దాం అంటాడు. అందుకే లోకక్షేమం కోరుకున్న వాడికే క్షేమం కలిగిస్తాడు భగవంతుడు కనుక భూమి ఎందున్న అందరూ కూడాను క్షేమంగా ఉండాలని మనం కోరుకోవాలి. అనేక వేదమంత్రముల యొక్క సారంగా మనకు కనబడుతున్నది భూమి ఎందు వైవిధ్యం ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. అంటే ఒకే సిద్ధాంతం లోకంలో ఉండాలి అనుకోవడం ప్రకృతికి విరుద్ధమైన ఆలోచన. అన్ని రకాల సిద్ధాంతాలు ఉంటాయి, అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి, పూర్వీకు బుద్ధి అంటారు కదా. అలాగే అనేక రకాల మానవులు ఉంటారు, అనేక రకాల ధర్మాలు ఉంటాయి, అనేక నాగరికతలు ఉంటాయి, అనేక సిద్ధాంతాలు ఉంటాయి. దేని అందం దానిదే. ఒక తోటలో గులాబీ, చామంతి, మల్లె అన్నీ ఉంటాయి. ఏ పువ్వు అందం దానిదే. అంతేగాని అన్నీ ఒకే రకంగా ఉండాలనుకోకూడదు. అలాగే వైవిధ్యం అనేది ప్రపంచ సహజం. అలాగే వైవిధ్యంగా ఉన్నటువంటి ప్రజలందరి మధ్య ఒకనొక సమన్వయ సమైక్య సూత్రం మాత్రం ఉండాలి. అందుకే ఎవరి సిద్ధాంతాన్ని వారు పాటిస్తూ ఇంకొకరి సిద్ధాంతాన్ని గౌరవించగలిగే ఉదారమైన హృదయం కలిగి ఉండాలి. బ్రతకాలి, బ్రతకనివ్వాలి, అంటే తాము క్షేమంగా ఉంటూ ఇతరుల క్షేమం కోసం ప్రవర్తించాలి అనే గొప్ప ఆలోచన ఈ సంవత్సర శుభాకాంక్షల్లో మన దేవతారాధనలో కనబడుతూ ఉంటాయి గనక ఇటువంటి ఉగాది వేళ మనందరం కూడా ఈ సంవత్సరం లోకహితం కలగాలని, ప్రకృతికి క్షేమం కలగాలని, ప్రకృతిలో వచ్చే మార్పులన్నీ పరిణామంలో శుభంగా ఉండాలి అని మనం కోరుకోవాలి. అయితే కేవలం మానవహితం మాత్రమే కాకుండా విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని వేదమంత ప్రకారంగా మానవుడితో పాటు ప్రకృతిలో ఉన్న సర్వ జంతుజాలములు, నీటి వనరులు, వృక్షములు అన్నీ క్షేమంగా ఉండాలని మనం కోరుకోవాలి. ఇక్కడ స్థావర జంగమాత్మకమైన జగత్తంతా క్షేమంగా ఉండాలని శుభాకాంక్షలు కోరుకుంటూ భగవంతుని ఆరాధించి భగవద్ అనుగ్రహం చేత శుభ సంకల్పాలు శుభాకాంక్షలై సిద్ధించాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ముందు భావం, భావం స్వభావం బట్టి ఉంటుంది. మన స్వభావంలో నిర్మలత్వం ఉంటే భావం నిర్మలమవుతుంది. అలాగే నిర్మల భావాలను మనం అభివృద్ధి చేసుకుంటే మన స్వభావంలో కూడా మార్పు వస్తుంది. అందుకే సద్భావం మనకు కలిగినప్పుడు, అది స్వభావంగా మారినప్పుడు అది ప్రభావం కూడా కలిగిస్తుంది. కనుక సద్భావంతో శుభాకాంక్షలు మనం కోరుకుంటూ జగత్తుకు అది సత్ప్రభావం కలిగించాలని భావించాలి. కాలాన్ని భగవంతుడిగా ఆరాధించే సంస్కృతం అనేది. అందుకే ఋతు సుదర్శన కాలః పరమేష్ఠి పరిగ్రహ అంటూ విష్ణు సహస్రనామాలు చెప్తున్నాం. పరమేశ్వరుడు కూడా మహాకాలుడు అని పేరు. కాలమే భగవత్ స్వరూపం,
కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధ అంటాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ. కాలం భగవంతుని యొక్క స్వరూపం గనక అటువంటి కాలరూపమైన భగవంతుడు సంవత్సరాత్మకుడుగా ఉన్నాడు. అందుకే అహ సంవత్సరో వ్యాళహ అని విష్ణు సహస్రనామాలు చెప్పారు. సంవత్సరం కూడా భగవంతుని యొక్క స్వరూపంగా మనం భావిస్తున్నాం. అందుకే సంవత్సర రూపుడు కాలస్వరూపుడైన భగవంతుడు సమస్త విశ్వానికి అందున భారతదేశానికి ప్రకృతికి అభ్యుదయాన్ని కలిగించుగాక. సర్వులకు మరొక్క మారు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వస్తి. సామవేదం వారి భావాలు హిమగిరి సోయగాలు, వారి మనసు మానస సరోవరమై గంగా ప్రవాహంలాగా వారి ప్రసంగం సాగింది. వారి మాటలన్నీ మధురసాల సుమధుర ఫలాల్లా అనిపించాయి. ధన్యవాదాలు. నవత్సరమా చేతనమణి దీపమా చేతోముదమీయుమా జ్యోతలందుకొనుమా. నూతనవత్సరమా చేతనమణి దీపమా చేతోముదమీయుమా జ్యోతలందుకొనుమా. నూతనవత్సరమా చేతనమణి దీపమా చేతోముదమీయుమా జ్యోతలందు కొనుమా. నూతన వత్సరమా చేతనమణి దీపమా. వాసనలు బాసి లేత చివురులే వేసి వాసనలు బాసి లేత చివురులే వేసి పూత పూస ప్రత్యణువు పూత పూస ప్రత్యణువు వత్సరమా చేతనమణి దీపమా చేతోముదమీయుమా జ్యోతలందు కొనుమా. నూతన వత్సరమా చేతనమణి దీపమా. శుభాలీయ వయారముగవచితివి ఉగాది శుభాలీయ వయారముగవచితివి వసంత ఋతువందరికి పసందు రుచులిచ్చినది వసంత ఋతువందరికి పసందు రుచులిచ్చినది పసందు రుచులిచ్చినది. నవత్సరమా చేతనమణి దీపమా చేతోముదమీయుమా జ్యోతలందు కొనుమా. నూతన వత్సరమా చేతనమణి దీపమా. శాంతి సౌఖ్యములతోన జగతిని చల్లగ చూడుము శాంతి సౌఖ్యములతోన జగతిని చల్లగ చూడుము. ఏడాది పొడవున వసివాడని నవ్వులనీయుము ఏడాది పొడవున వసివాడని నవ్వులనీయుము. నవత్సరమా చేతనమణి దీపమా చేతోముదమీయుమా జ్యోతలందు కొనుమా. నూతన వత్సరమా చేతనమణి దీపమా చేతనమణి దీపమా చేతనమణి దీపమా.
మావిచిగుళ్లను ఆరగించిన కోయిల మధురగానంలా ఎంత చక్కని పాటవు కదా. ఈ ఉగాది శుభవేళ మన తెలుగునాట ప్రతి ఇల్లు మనదైన సంస్కృతికి నెలవవుతుంది, వారసత్వపు సంప్రదాయానికి ప్రతీకలా ప్రతిబింబిస్తుంది. నిజం, ఇవాళ ఏ ఇంట్లో చూసినా ఎంచక్క మామిడి తోరణాలు, మంగళవాద్యాలు, వేప పువ్వు, మామిడి, కొత్త బెల్లం, కొత్త చింతపండు అన్నీ కలిసి షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి, ఇది మన తెలుగువారి ప్రత్యేకత. సుఖదుఖ సమ్మిళితమైన జీవనానికి సంకేతం ఈ ఉగాది పచ్చడి. అసలు మన ప్రతి ఆచారం వెనక ఓ శాస్త్రీయ దృక్పథం ఉంటుంది, ఉంది కూడాను. అవును, వేప పువ్వు ఉదర సంబంధమైన సమస్యలను నయం చేస్తుంది. వేసవి ఆరంభంలో ఉగాది పచ్చడి తినటం వల్ల శరీరంలో వాతపిత్త కఫ దోషాలేమైనా ఉంటే పోతాయంటుంది మన ఆయుర్వేదం. అలాగే ఈ ఉగాది వేళ మరో అతి ముఖ్యమైన విశేషం పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం వల్ల సకల పుణ్యతీర్థాల్లో స్నానమాచరించినంత పుణ్యం కలుగుతుంది అంటారు. తిథి వార నక్షత్ర యోగకరణాలు ఇవే కదా పంచాంగాలు. అవును, తిథి వల్ల సంపదను, వారం వల్ల ఆయుష్యును, నక్షత్రం వల్ల పాప పరిహారాన్ని, యోగం వల్ల వ్యాధి నివృత్తిని, కరణం వల్ల కార్యానుకూలతను పొందవచ్చంటారు. అంతేకాదండి, ఈ పంచాంగ శ్రవణం వల్ల భూమి, బంగారం, గోవులు, ధాన్యం, ఇంకా కన్యను దానం చేస్తే కలిగేంత ఫలితం కలుగుతుందండి. మరింకెందుకు ఆలస్యం? పంచాంగ పఠనం కోసం సుప్రసిద్ధ పౌరాణికులు శ్రీమాన్ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు సిద్ధంగా ఉన్నారు. విందామా? ఓం వాగీషాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు, జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ఆకాశవాణి శ్రోతలందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రభవాది 60 సంవత్సరములలో ఈ ప్లవనామ సంవత్సరము 35వ సంవత్సరము. ఈ ప్లవనామ సంవత్సరానికి ఫలితమును జ్యోతిశాస్త్రము ఈ విధంగా వివరించింది. చలితాచలసంకాశై పయోదై ఆవృతం నభః దీప్యంతి సతతం భూపాః ప్లవాబ్దే ప్లవగా జనాః. ఇది ఈ ప్లవనామ సంవత్సరాన్ని వివరించేటువంటి శ్లోకం. ప్లవాబ్ధే, ఈ ప్లవనామ సంవత్సరంలో చలితాచల సంకాశై చలించుచున్న పర్వతములతో సమానమైనటువంటి పయోదై మేఘముల చేత నభః ఆకాశము ఆవృతం ఆవరించబడినదై భూపాః రాజులు జనాః ప్రజలు సతతం ఎల్లప్పుడూ ప్లవగా ఇవ తెప్పపైన తేలుచున్నట్లుగా దీప్యంతే ప్రకాశించుచున్నారు అని తాత్పర్యం. అంటే ఈ ప్లవనామ సంవత్సరము సుఖము దుఃఖము ఈ రెండు అనుభూతులను మనందరికీ అందిస్తుంది. ప్లవనామ సంవత్సరానికి అధిపతి మహావిష్ణువు. గత సంవత్సరం శార్వరి నామ సంవత్సరం కంటే ఈ ప్లవనామ సంవత్సరము ప్రజలందరికీ సుఖమును, సంతోషమును, ఆనందమును, ఆరోగ్యమును, భాగ్యమును కలిగించాలి అని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థన చేస్తూ మరి
ఈ ప్లవనామ సంవత్సరానికి నవనాయకులు ఎవరో వారి విశేషాంశములు ఇప్పుడు మనం చెప్పుకుందాము మన పంచాంగ పఠనంలో. ఈ నవనాయకుల్లో రాజు కుజుడు, అందుకే ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి రాజు కుజుడయ్యాడు, మంత్రి బుధుడయ్యాడు, సేనాధిపతి కుజుడయ్యాడు, సస్యాధిపతి శుక్రుడయ్యాడు, ధాన్యాధిపతి గురువయ్యాడు, అర్ఘాధిపతి కుజుడయ్యాడు, మేఘాధిపతి కుజుడయ్యాడు, రసాధిపతి రవి అయ్యాడు, నీరసాధిపతి శుక్రుడయ్యాడు. ఈ 9 మంది మంత్రిమండలి చేతనే ఈ సంవత్సర పరిపాలన జరుగుతుందని మనకు పంచాంగం చెప్తోంది. రాజు కుజుడు కావటం వల్ల దీని ఫలితం చెప్పింది జ్యోతిష్శాస్త్రము. అగ్ని తస్కర రోగాస్యుః నృప విగ్రహతా భృశం హతసస్యో బహువ్యాలః భౌమే వర్షాధిపే సతి అని శాస్త్రవచనం. అంటే కుజుడు రాజైతే రాజుకు శత్రువులు ఎక్కువవుతారు. రాజు సమర్థుడిగా పరిపాలన ఇస్తున్నప్పటికీ అగ్ని అంటే అగ్నిభయాలు, తస్కర భయాలు, దొంగల భయాలు, అలాగే రాజుకు ఇతర మంత్రుల యొక్క సహాయ సహకారాదులు తక్కువ కావటము, రాజు యొక్క వేగమును అందుకోలేకపోవటం వల్ల పరిపాలనలో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ సమర్థుడైనటువంటి రాజు యొక్క నిర్ణయాదుల చేత పరిపాలన అనేటువంటిది బాగుంటుంది అని మనకు శాస్త్రం చెబుతోంది. ఇక మంత్రి బుధుడు కావటం వల్ల కొద్దిగా పాపబుద్ధి పెరుగుతుంది మనుష్యుల్లో, పాపం చెయ్యాలనే ఆలోచన కూడా పెరుగుతుంది. సేనాధిపతి కుజుడు కావటం వల్ల జనులకు అతిపీడ కలగవచ్చు, సమస్త జనులకు జ్వరాదులు, కాబట్టే ఈ సంవత్సరము జ్వరాదులు అంటే క్రిమికీటకాదుల వల్ల వచ్చేటువంటి ఏవైతే సాంక్రమిత రోగాలుంటాయో ఆ వ్యాధులు ప్రబలే ఆస్కారము ఉంది. ఇక ధాన్యాధిపతి గురువు కావటం చేత కొద్దిగా సర్వసస్య సమృద్ధి కలిగి గోవులు పుష్టిగా పాలిస్తాయి, అంటే పాలు కానీ పాడి పంటలు కానీ ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటాయి. అర్ఘాధిపతి కుజుడు కావటం చేత అనుకూలమైనటువంటి వృష్టి కంటే ప్రతికూలమైనటువంటి వృష్టి అధికంగా ఉంటుంది, పంటలకు అనుకూలత తక్కువ. కానీ మేఘాధిపతి కుజుడు కావటము, రసాధిపతి రవి కావటము, నీరసాధిపతి శుక్రుడు కావటము, ఇక్కడ మేఘాధిపతి కుజుడు కావటం చేత ఎర్రధాన్యములు, ఎర్రభూములు ఇవి బాగా పంటలు పండుతాయి. ఎర్రధాన్యములు ఈసారి బాగా విస్తృతంగా పండటానికి ఆస్కారం ఉంది అని శాస్త్రం చెబుతూ ఉన్నది. రసాధిపతి రవి అయ్యాడు, నూనె కానీ బెల్లములు కానీ ఉప్పు అలాగే రస సంబంధమైన పదార్థములన్నీ కాస్త ధరలు తగ్గవచ్చు. నీరసాధిపతి శుక్రుడయ్యాడు, శుక్రుడు కావటం చేత బంగారము, ముత్యములు, వస్త్రములు అలాగే సౌందర్య సాధనములు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ధరలు పెరగటానికి ఆస్కారం ఉంది అని శాస్త్రము చెబుతూ ఉన్నది. ఇక ఈ సంవత్సరము వర్ష విషయానికి వచ్చినట్లయితే ఆవర్త అనేటువంటి పేరుతో మేఘం వర్షిస్తోంది, మంచి వర్షము కురుస్తుంది. సుమేరో ఊర్ధ్వ దిగ్బాగే, సుమేరు పర్వతానికి ఊర్ధ్వంగా అద్భుతమైనటువంటి వర్షం కురుస్తుంది అని. ఈ వర్షము యొక్క నిర్ధారణ 10 భాగాలు సముద్రంలో, 7 భాగాలు పర్వతముల మీద, 2 భాగములు భూమిపై కురుస్తాయి. వర్షమునకు ఈ సంవత్సరము ఇబ్బంది లేదు, నీరు సమృద్ధిగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, సమృద్ధిగా వ్యవసాయ రంగం అనేటువంటిది అభివృద్ధిలోకి వస్తుంది. చాలామందికి వ్యవసాయం చెయ్యాలనేటువంటి కుతూహలం పెరగటం ఈ సంవత్సరము ఒక మంచి ఆశాజనకమైనటువంటి ఫలితంగా ఈ ప్లవనామ సంవత్సరంలో మనం చూడవచ్చు. ఇక పశునాయకుడిగా యమును కనిపిస్తూ ఉన్నాడు. ఇక ఈ సంవత్సరము పుష్కరాల యొక్క విషయానికి వచ్చినట్లయితే పుష్కర నిర్ణయము ఈ సంవత్సరము ప్లవనామ సంవత్సర కార్తీక బహుళ విధియ ఆదివారం రోజున గురువు కుంభ సంక్రమణం చేస్తాడు. కాబట్టే ఈ సంవత్సరము 21 నవంబర్ 2021 నుండి సింధు నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ప్లవనామ సంవత్సర కార్తీక బహుళ విధియ నుండి ప్లవనామ సంవత్సరం కార్తీక బహుళ త్రయోదశి వరకు సింధు నదికి పుష్కరాలు ఉంటాయి.
ఇక మౌఢ్యమి విషయానికి వచ్చినట్లయితే, ఈ మౌఢ్యమి ఈ సంవత్సరము ప్లవనామ సంవత్సర పుష్య శుద్ధ విధియ నుండి పుష్య శుక్ల ద్వాదశి వరకు ఆంగ్లమానం ప్రకారము జనవరి 4, 2022 నుండి ఫిబ్రవరి 14, 2022 వరకు శుక్రమౌఢ్యమి. గురుమౌఢ్యమిని కనుక చూచినట్లయితే ఫిబ్రవరి 19, 2022 నుండి మార్చ్ 20, 2022 వరకు గురుమౌఢ్యమి వస్తోంది. ఈ సందర్భంగా ముహూర్తములు ఏవి కూడా ఉండవు. ఇక ఈ సంవత్సరము విశేషమైనటువంటి గ్రహణములు ఏవి కూడా, అంటే మానవ దృగ్గోచరమైనటువంటి గ్రహణములు కనిపించటం లేదు. కాబట్టి ఈ సంవత్సరము గ్రహణముల యొక్క ప్రసక్తి ఇక్కడ అవసరము లేదు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ఈ వార్షిక ఫలితాలను కనుక అవలోకనం చేసినట్లయితే, మేషాది ద్వాదశ రాశుల వారికి ముందుగా ఆదాయ వ్యయములు, రాజ్యపూజ్య అవమానములను గురించి మనం చెప్పుకుందాము. మేషము ఆదాయం 8, వ్యయం 14. వృషభం ఆదాయము 2, వ్యయం 8. మిథునము ఆదాయము 5, వ్యయము 5. కర్కాటకము ఆదాయము 14, వ్యయము 2. సింహము ఆదాయము 2, వ్యయము 14. కన్య ఆదాయము 5, వ్యయము 5. తుల ఆదాయము 2, వ్యయము 8. వృశ్చికము 8 ఆదాయము, 14 వ్యయము. ధనుస్సు 11 ఆదాయము, వ్యయము 5. మకరము 14 ఆదాయము, 14 వ్యయము. కుంభము 14 ఆదాయము, 14 వ్యయము. మీనము 11 ఆదాయము, వ్యయము 5. ఇక ఈ సంవత్సరము పరిపూర్ణమైనటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను అవలోకనం చేస్తే, ముందుగా మేషరాశిని గురించి చెప్పుకుందాము. మేషరాశి వారికి ఈ సంవత్సరము రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరము రాహు గురువుల యొక్క అనుకూలత ఉండటం వల్ల శార్వరి నామ సంవత్సరం కంటే మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఉంటాయి. మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదుల వల్ల ఈ సంవత్సరము మరిన్ని మంచి ఫలితాలు కలగటానికి ఆస్కారము ఉన్నది. ఇక శని రాహుకేతు సంచారం వల్ల సౌభాగ్య భాగ్యమారోగ్యం అర్ధలాభం యశస్కరం, శుభకార్యాలు జరుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది, మనో అభీష్ట సిద్ధి కలుగుతుంది మేషరాశి వారికి. ఇక వృషభరాశి, వృషభరాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభరాశి వారికి ఈ సంవత్సరము మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత ఉండటం వల్ల ఈ రాశి వారికి శుభమైనటువంటి ఫలితాల ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది. భాగ్యశని రాజగురువు ఉన్నటువంటి సమయమైన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కొద్దిగా ప్రతికూల ఫలితములు వచ్చినప్పటికీ, సంవత్సరాంతంలో మంచి ఫలితములు, ఆయురారోగ్య భోగభాగ్యాదులు ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే అధికంగా ఉంటుంది. కావున గత సంవత్సరం కంటే వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము ఈ ప్లవనామ సంవత్సరము అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు అనునిత్యము లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటము, శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ప్రస్తుతము అష్టమశని దోష ప్రభావం వల్ల మానసికంగా కొద్దిగా ఒత్తిడిగా ఉన్నప్పటికీ, ఆర్థిక నష్టాలు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ, గురువు యొక్క అనుగ్రహం వల్ల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మంచి ఫలితాలతో పాటు భూగృహ సంబంధమైనటువంటి అభివృద్ధి కావచ్చు, అలాగే సకాల భోజన సౌఖ్యం కావచ్చు, మంచి ఫలితాలు అధికంగా ఈ సంవత్సరము ఉంటాయి. మిథున రాశి వారు ఈ సంవత్సరమంతా మహావిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు ప్రతి నిత్యము గోసేవ, గోవులకు ఏదైనా ఆహారము ఇవ్వటం వంటి పరిహారాలు చేయదగినట్లయితే తప్పకుండగా యోగదాయకంగా ఉంటుంది మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి సప్తమ గురువు లాభరాహు అనుకూలత వల్ల ఆర్థిక ప్రగతి అధికంగా ఉంటుంది. శుభకార్యక్రమాలు
పరిపూర్ణంగా చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. కావలసిన ప్రదేశములకు బదలీలు కూడా జరగవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. మంచి ఫలితములతో పాటు ఆయురారోగ్య భోగభాగ్యాలు కూడా ఈ రాశివారికి కలుగుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణ శ్రవణము కానీ పారాయణము కానీ చెయ్యటము, సోమవారం నాడు ప్రదోషకాల శివార్చన చేయటము, శివస్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మరిన్ని మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ ప్లవనామ సంవత్సరంలో పొందుతారు. ఇక సింహరాశి. సింహరాశి వారికి రాజ్యభుజ్యం రెండు, అవమానం రెండు. సింహరాశి వారికి చాలా రోజుల తర్వాత మంచి సమయం ఆసన్నమైంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితములు పొందబోతూ ఉన్నారు. చేపట్టిన ప్రతి కార్యము విజయవంతమవుతుంది. షష్ఠస్థానంలో శని దశమరాహు సంచారం వల్ల ధనధాన్యాది వృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్న శాస్త్రవచన అనుసారము ఆర్థికంగా యోగదాయకంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, సంతానం కూడా కలుగుతుంది. గృహ నిర్మాణ భూక్రయ విక్రయాదులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. సింహరాశి వారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితములు పొందటం కోసము ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్య అష్టకము, అలాగే సుబ్రహ్మణ్య క్షేత్ర సందర్శనాదులు చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాజ్యపూజ్యం ఐదు, అవమానం రెండు. ఈ రాశివారికి అర్ధాష్టమశని తరువాత మొదటిసారి గురుబలం వచ్చినటువంటి కారణం చేత ఏప్రిల్ 6 వరకు చాలా యోగదాయకంగా ఉంటుంది. ఏప్రిల్ 6 నుండి సెప్టెంబర్ వరకు కొన్ని ప్రతికూలత అలాగే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న భంగపాట్లు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో చాలా క్రమశిక్షణ అవసరము. వాదోపవాదాలకు వెళ్లకుండగా దైవానుగ్రహం సంపాదిస్తూ చక్కగా తృప్తిగా ఉన్నట్లయితే కన్యారాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అనుకూల ఫలితములే అధికంగా కూడా పొందబోతున్నారు. ఇక కన్యారాశి వారికి మరిన్ని ఉత్తమోత్తమమైనటువంటి ఫలితములు సాధించటం కోసము ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, శ్రవణము ఈ రెండూ చేయటము, సంకష్టహర చతుర్థి వ్రత ఉపవాసాదులతో మహాగణపతి ఆరాధన వల్ల మరిన్ని ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కన్యారాశి వారు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి రాజ్యభుజ్యం ఒకటి, అవమానం ఐదు. తులారాశి వారు ఈ సంవత్సరము అర్ధాష్టమ శని దోషం చేత పీడించబడుతూ ఉన్నారు. అలాగే అష్టమ రాహువు, అర్ధాష్టమ గురువు సంచారం వల్ల కొన్ని వ్యతిరేక ఫలితములు వచ్చినప్పటికీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. భయపడవలసినటువంటి పని లేదు. దైవానుగ్రహం సంపాదించటమే ముఖ్యమైనటువంటి లక్షణంగా పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటుంది. సెప్టెంబర్ వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు కాకుండగా మధ్యస్థ ఫలితాలు, ఆ తరువాత వచ్చేటువంటి ఫలితములు మీకు శుభ ఫలితాలు రావచ్చు అని. కాబట్టి నవగ్రహ ఆరాధన, శనైశ్చర స్తోత్ర పారాయణము, దశరథుడు చేసినటువంటి శనైశ్చర స్తోత్ర పారాయణము అను ప్రతిరోజు చేయటం వల్ల వీరికి యోగదాయకంగా ఉంటుంది. శనివారం నాడు గోసేవ చెయ్యటం అద్భుతమైనటువంటి పరిహారం. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాజ్యభుజ్యం నాలుగు, అవమానం ఐదు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ నుండి వీరికి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నతి, గృహ నిర్మాణాది ప్రయత్నములు నెరవేరటం, వివాహాది శుభకార్యములు జరగటము, ఆ తర్వాత విపరీతమైనటువంటి ప్రయాణాలు కూడా చెయ్యటం లాంటివి జరుగుతాయి. గత సంవత్సరము కంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణము, వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేయటము, వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేయటం వల్ల
మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి శనైశ్చరుడు మినహా మిగతా 2 దీర్ఘ సంచార గ్రహములైనటువంటి రాహువు కావచ్చు, గురువు కావచ్చు, అద్భుతమైనటువంటి యోగ ఫలితములను ఇవ్వటం వల్ల ఈ సంవత్సరము విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు ఉన్నతమైనటువంటి కక్షలో ఉత్తీర్ణులు కావటము, అలాగే అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం అంతా ఉండటము, ఏలిన నాటి శని దోషము చివరలో ఉన్నటువంటి కారణం చేత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరము పొందుతారు. ఆరోగ్యము, అర్ధలాభము, స్త్రీ సౌఖ్యాది అనేకమైనటువంటి సుఖములు ఉంటాయి. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరమంతా దత్తాత్రేయ స్తోత్రపారాయణము, గానుగాపూర్ క్షేత్ర సందర్శనము, దత్తాత్రేయ నామస్మరణ చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఇక మకర రాశి. మకర రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 1. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరము మెరుగైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా అతిచారం వల్ల కుంభరాశిలోకి గురువు మారినందువల్ల చాలా కాలం తర్వాత మకర రాశి వారికి గురుబలం అనేటువంటిది వస్తూ ఉన్నది. అందువల్ల ఏలిన నాటి శని బాధలు తొలగిపోతాయి. మకర రాశి వారికి కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కలుగుతాయి. అవివాహితులకు వివాహాది యోగములు, సంతానం లేనటువంటి వారికి సంతానాది యోగ శుభ ఫలితములు ఈ సంవత్సరం వస్తాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము రెట్టింపు ఆనందాన్ని పొందుతారు. మకర రాశి వారు ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధనం చేయడం మొదలైనటువంటి పరిహారాల ద్వారా మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీర్ఘ సంచార గ్రహములైనటువంటి గురు, రాహు, శనులు వ్యతిరేక ఫలితములు ఇవ్వటం వల్ల అర్ధాష్టమ రాహుదోషం వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అధికమవుతాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కుంభరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి సంవత్సరంగా ముఖ్యమైనటువంటి సూచన వారికి చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కావచ్చు, వాదోపవాదాలకు వెళ్లకుండా మౌనంగా ఉండటం వల్ల కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. దుబారా ఖర్చులు, మానసిక అశాంతి మొదలైనటువంటివి తప్పకుండా ఉంటాయి. అందువల్ల కుంభరాశి వారు ఈ సంవత్సరమంతా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే ప్రతిరోజు విష్ణు ఆలయ సందర్శనం చేయటం వల్ల మంచి ఫలితము లభిస్తుంది. అరుణాచల క్షేత్ర సందర్శనం ఈ సంవత్సరంలో ఒక్కసారైనా చేయటం వల్ల కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. చివరగా మీనరాశి. రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి యోగదాయకమైనటువంటి సంవత్సరము ఈ ప్లవనామ సంవత్సరము. గురు, శనుల యొక్క సంపూర్ణ అనుగ్రహము ఈ రాశి వారికి లభించింది. లాభస్థానంలో శని గురుల యొక్క విశేషమైనటువంటి పూర్ణ శుభ ఫలితములను ఈ సంవత్సరము మీనరాశి వారు పొందబోతున్నారు. అఖండ రాజయోగం అనేటువంటిది మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నది. లాభమందు గురు సంచారం వల్ల సమాజమునందు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఉత్సాహము, సంతోషము కలుగుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అధికమైనటువంటి తేజస్సు, అధికమైన ఆనందంతో నిరంతరం వృద్ధి పొందుతారు మీనరాశి వారు. మీనరాశి వారికి మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితములు పొందటం కోసము ఈ సంవత్సరము దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, దత్తాత్రేయ క్షేత్ర సందర్శనము, దత్తనామ సంకీర్తనము చేయటం వల్ల మంచి ఫలితాలు ఇంకా విశేషంగా కలుగుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితములు. అయితే శ్రోతలు గమనించవలసినటువంటి అంశము ఏమంటే, ఇక్కడ నేను చెప్పినటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో ఇది గోచారమును అనుసరించి చెప్పడం జరిగింది. వ్యక్తిగతమైనటువంటి జాతకములలో వ్యక్తిగతమైనటువంటి గ్రహదోషాదులు ఉన్నట్లయితే కొద్దిగా వ్యతిరేక ఫలితములు, సానుకూల ఫలితములు కూడా కలిగే ఆస్కారము ఉన్నది. అందువల్ల
ప్రతి వారికి చేయతగినటువంటి మహత్తరమైనటువంటి ఒకే ఒక్క సూచన, ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా ఉండండి, దైవానుగ్రహాన్ని సంపాదించండి, దైవం కోసం ఎప్పుడూ ప్రార్థన చేయండి, ఇష్టదైవ స్మరణ, సనాతన ధర్మమును అనుసరించటము, రాముడు చెప్పినటువంటి సూత్రములను ఆచరించటము, ప్రతినిత్యము భగవద్గీత పారాయణం చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. మేషాది ద్వాదశ రాశుల వారికి, అలాగే భారతదేశంలో ఉంటున్నటువంటి భారతీయులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప, కటాక్ష, వీక్షణము ఉండాలి అని, ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలి అని కోరుకుంటూ, స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః, గోబ్రాహ్మణేభ్యశ్చ శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. సంతోష్ కుమార్ శాస్త్రి గారు, మీకు అనేక ధన్యవాదాలు. ఉగాది పండుగ అంటే ముఖ్యంగా రెండు విశేషాలు. ఒకటి షడ్రుచుల ఉగాది పచ్చడి, రెండు పంచాంగ శ్రవణం. సంవత్సర దేవతను, పంచాంగాన్ని షోడశోపచారాలతో పూజించడం అనేది మన ఆచారం. దాన్ని మనం ఆచరిస్తున్నాం. సంతోషం. తొడిగే కాలం వస్తే చింత తొలగినట్టే, చింత తొలగినట్టే. చిరునవ్వెరుగని మొగాన చక్కని పువ్వు పూసినట్టే, పువ్వు పూసినట్టే. చివుళ్ళు తొడిగే కాలం వస్తే చింత తొలగినట్టే, చింత తొలగినట్టే. చిరునవ్వెరుగని మొగాన చక్కని పువ్వు పూసినట్టే, పువ్వు పూసినట్టే. చింత తొలగినట్టే, చక్కని పువ్వు పూసినట్టే. చింత తొలగినట్టే, చక్కని పువ్వు పూసినట్టే. సూర్యుడు ఉదయించాడంటే కోరిక తీరినట్టే, కోరిక తీరినట్టే. కొత్త సూర్యుడు ఉదయించాడంటే కోరిక తీరినట్టే, కోరిక తీరినట్టే. కేటికేడాది ముసిరిన బాధలు ఇంకా తొలగినట్టే, ఇంకా తొలగినట్టే. ఏటికేడాది ముసిరిన బాధలు ఇంకా తొలగినట్టే, ఇంకా తొలగినట్టే. కోరిక తీరినట్టే, బాధలు ఇంకా తొలగినట్టే. కోరిక తీరినట్టే, బాధలు ఇంకా తొలగినట్టే. చివుళ్ళు తొడిగే కాలం వస్తే చింత తొలగినట్టే, చక్కని పువ్వు పూసినట్టే. ప్రతి కొమ్మ ఊగితే అందె మ్రోగినట్టే, అందె మ్రోగినట్టే. పిండి తొడిగి ప్రతి కొమ్మ ఊగితే అందె మ్రోగినట్టే, అందె మ్రోగినట్టే. పండ
పండగొచ్చినట్టే కొమ్మల అంది మ్రోగినట్టే పండగొచ్చినట్టే కొమ్మల అంది మ్రోగినట్టే చిగుళ్ళు తొలిగే కాలం వస్తే చింత తొలగినట్టే చింత తొలగినట్టే చిరునవ్వు వెరుగని ముగాన చక్కని పువ్వు పూసినట్టే పువ్వు పూసినట్టే చింత తొలగినట్టే చక్కని పువ్వు పూసినట్టే చింత తొలగినట్టే చక్కని పువ్వు పూసినట్టే కాలచక్ర భ్రమణంలో చీకటి వెలుగులు ఎంత సహజమో ఎంత అనివార్యమో జీవితంలో కష్టసుఖాలు అంతే. మరే ఈ మంచి చెడుల సమ్మిశ్రితమైన జీవితాన్ని స్థిరచిత్తంతో ఆహ్వానించి అంగీకరించి అనుభవించి పండించుకోవటం అనేది ఉత్తమమైన మానవ ధర్మం. ఉదాత్తమైన ఈ జీవిత సత్యాన్ని తెలియచెప్పే అపూర్వమైన పండుగ మన ఉగాది. అవును, మరిప్పుడు ఎంచక్క మన శ్రోతలకు ఓ నాటిక వినిపిద్దాం. సరే వినండి. అసత్యమేవ జయతి, రచన శ్రీమతి కె విజయలక్ష్మి. ఏమిటి ఆ గావుగీకలు? సరిగా స్నానం కూడా చేయనివా? ఇంతకీ ఏమిటి విషయం? కూరదరగాల చారు పెట్టాలా? అవతల మీ ఫ్రెండ్ అబద్ధాల సత్యారావు గారు వచ్చారు, ముందు గదిలో కూర్చోబెట్టాను, వెళ్ళండి. ఈ టైంలో చచ్చాడండి? ఇది మా ఇద్దరికి వంట చేసే సమయం కదా. అబద్ధాల సత్యారావు, ఎలా వచ్చావేంటి? సాయంత్రం వంట అయిపోయిందా? అబ్బే ఎక్కడా, ఆ పని మీదే వచ్చా. అంటే మా ఇంట్లో వంట చేద్దామనే? అబ్బే మా ఆవిడకి నా వంట తప్ప ఎవరి వంట రుచించదు. మా ఆవిడ అంతేనో, నేను వచ్చిన పని వేరు. ఏమిటో అది? అది చారులోకి ఓ ములక్కాడిస్తావేమోనని. ఒకటేం కర్మ, రెండు తీసుకెళ్ళు. కానీ నాకు ఓ చిన్న సాయం చెయ్యి. ఏమిటది? చారు కొంచెం ఎక్కువ పెట్టి కాస్త మాకు ఇవ్వు, నేను చారు పెట్టుకుండా పోతుంది. ఓకే ఓకే, పనిలో పని, కాస్త ఆవకాయ పెడదు, మా ఇంట్లో అయిపోయింది. దానికేం భాగ్యం, నువ్వు కొత్త నిమ్మకాయ పచ్చడి అలా ఇవ్వు, ఇలా నీకు ఆవకాయ ఇస్తాను. ఏమండి ఏమండోయ్? ఏమిటోయ్? లోపలికి రండి. వచ్చాను. ఏమిటి? కాస్త చింతకాయ ఉసిరికాయ పచ్చడి కూడా అడగండి, ఆయన ఊరగాయలు బాగా పెడతారు. వాటికి కాంట్రా ఎంట్రీగా అంటే మనం ఎదురు ఏమి ఇవ్వగలం? థ్యాంక్స్ ఇవ్వండి చాలు. అబ్బే థ్యాంక్స్ తృప్తిపడే శాల్తీ కాదు అది. ఒకేసారి కోరికల జాబితా ఇస్తే వ్యవహారం బెడుచుకుడుతుంది, కానీ నాకు వదిలే, నేను చూసుకుంటాగే. ఇవిగోనోయ్ రెండు ములక్కాడలు ఆవకాయ. చాలా థ్యాంక్స్ అబద్ధాలు రావు. ఇదిగో నీకు నిమ్మకాయ పచ్చడి ఇప్పుడే తెచ్చిస్తా. తొందర ఏమీ లేదు, నీ వంట పూర్తయ్యాక ఇవ్వు, ఈలోగా నా వంట కూడా అవుతుంది. అలాగే అలాగే, నేను వస్తా మరి, టైం అవుతుంది. శోభం. ఏమండి? ఏమిటండి? నాకు తెలియక అడుగుతున్నాను. తెలిసిన అడుగుతావులే, కానీ విషయం ఏమిటో చెప్పు. మీ ఇద్దరు పేర్లు ఏంటండి, ఇలా విచిత్రంగా ఉన్నాయి? విచిత్రమా? మరి కాదా, మీరు సత్యాల అబద్ధాలరావు, మీ ఫ్రెండ్ అబద్ధాల సత్యారావు. అదే, వాళ్ళ నాన్న మా నాన్న హాస్యప్రియులు, సన్నిహిత మిత్రులు, ఇద్దరు కూడా బలుక్కొని సరదాగా అలా పెట్టారు. వాళ్ళ సరదా సంగతి ఎలా ఉన్నా నాకు మాత్రం సిగ్గుతో అవమానంగా ఉంది. నువ్వే ఇలా అనుకుంటే అబద్ధాల సత్యారావు భార్య అంజలి ఏమనుకోవాలి? ఎందుకనుకోదు, ఇద్దరం ఇరుగు పొరుగు వాళ్ళమేగా. కలిసి పేరంటానికి వెళితే అందరూ మమ్మల్ని చూసి ముసుముసు నవ్వులు నవ్వుకుంటున్నారు, గుసగుసలు ఆడుకుంటున్నారు. మగవాళ్ళు మీకేం తెలుసు ఆడవాళ్ళ బాధ. అది కూడా ఒక రకంగా సంఘసేవేనోయ్. నవ్వులు పాలవడం సంఘసేవ? మరి నవ్వించడం సంఘసేవేగా. నవ్వితే 40 రోగాలు నయమవుతాయట, అమెరికా వాళ్ళు పరిశోధన చేసి తేల్చారు. మనం సంఘసేవ ఉచితంగా చేస్తున్నట్టేగా. ఏడ్చినట్టే ఉంది మన సంఘసేవ. ఇదిగో పేపర్.
ఏముంది ఇందులో? కొత్త సినిమాల వివరాలా? కాదు, కొత్త వంటల వివరాలు. వాడెవడో మా సోదరుడై ఉంటాడు, పెళ్ళాం పేరుతో కొత్త వంటల వివరాలు రాశాడు. మీరు అలాంటి సత్కార్యం చేయొచ్చు కదా, సత్కారం లభిస్తుంది. రోజు సత్కార్యం చేస్తూనే ఉన్నా సత్కారాలు కూడా లభిస్తూనే ఉన్నాయి, ఇంకా కొత్తవెందుకు? అలాంటి ప్రయోగాలన్నీ నా మిత్రుడు అసరా చేస్తాడు. మళ్ళీ అసరా ఎవరు? అబ్బా, అబద్ధాల సత్యారావు పేరు కుదించాలేవే, అసరా అంటే వాడే. సరే గాని, మరి కొత్త వంటలు చేసి నాకు రుచి చూపించాలి, ఎప్పుడు చేస్తారు? అది కూడా నువ్వే చెప్పు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చేసేయండి. ఇప్పుడా? ఏం కష్టమా? అబ్బే, నీకిష్టమైతే నా కష్టం ఎందుకు ఉంటుంది? చేసేస్తాలే, ఇప్పుడే చేసేస్తాలే. నిమిషాల్లో చేసేస్తా. మిత్రమా అబద్ధారావు. ఏమిటి ప్రియమిత్రమా సత్యారావు? ఈ కలికాలంలో నిజం చెప్పిన ఎక్కడో కష్టమయ్యాయి. అందుకు సందేహమేముంది? ఎలాగూ మన పెద్దలు ఆలోచించి మరీ మనకి ఇలాంటి పేర్లు పెట్టారు కనుక వాటిని సార్థకం చేసుకుందాం. అలా కాదు, మనిద్దరం సరదాగా ఓ పోటీ పెట్టుకుందాం. ఏమిటో అది? నేను కేవలం అబద్ధాలు, నువ్వు కేవలం నిజాలు పాలసీగా పెట్టుకొని వ్యవహారాలు చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. సందేహమేముంది, నువ్వే గెలుస్తావు. ఇదిగో, అలా ముందరే నిర్ణయించొద్దు, ఒక ప్రయోగం చేసి చూద్దాం. సరే, అలాగే కానీ. గుడ్, ముందుగా మన ఏకే ప్రసాద్కి అబద్ధాలతో పెళ్లి చేద్దాం. ఎవరు? ఆ పెళ్లిగాని ప్రసాదా? వాడు ఏకే ప్రసాద్ కాదు, పీకే అంటే పెళ్లిగాని ప్రసాద్. నెత్తి మీద 100 కాగితం పెడితే 50 రూపాయలు కూడా ఎవరు కొనరు. మన ప్రయోగానికి అలాంటి వాడే కావాలోయ్. 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలన్నారు కదా, మనం ఒక 10 అబద్ధాలు ఆడితే చాలనుకుంటాను. ఆలోచన బాగానే ఉంది కానీ కథ అడ్డం తిరిగితే? ముందే అపశకునాలు ఎందుకు మిత్రమా? సరే, ముందుకు సాగు మిత్రమా. పద గురువులిద్దరికీ దండాలు. ఇదిగో ప్రసాదు, నీకు మంచి రోజులు వచ్చాయా? నాకు మంచి రోజులు రావడం ఏంటి గురువుగారు? నాది పరమ నికృష్ట జాతకమని మా నాన్న ఎప్పుడో తిట్టేవాడు. మీ నాన్న ఇప్పుడు లేడు కదా? పోయి 10 ఏళ్ళైందండి. అందుకే ఇప్పుడు నీ జాతకం మారిపోయింది. ఎలా మారుతుంది గురువుగారు? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నువ్వు బిఏ పాస్ అయ్యావు కదా? ఎప్పుడో. ఇప్పుడు నువ్వు చిన్న ఉద్యోగం చేస్తున్నావు కదా? పేరుకు ఉద్యోగమే, ఎదుగు బొదుగు ఉండదు, జీవితాంతం ఒకటే జీతం. నీకు ముందు వెనక ఎవరూ లేరు కదా? కిందటేడాది వరకు మా అమ్మ ఉండేది, ఇప్పుడు ఎవరూ లేరు. అలా ఎప్పుడు అనుకోకు ప్రసాద్, నీకు ముందు వెనక మేమిద్దరం ఉంటాం. ఎవరుంటే ఏం లాభం గురువుగారు? నా వయసు వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకొని హాయిగా బతుకుతుంటే నా కర్మకాలి ఏక్ నిరంజన్లా ఇలా ఒంటరిగా బతుకుతున్నాను. పెళ్లి చేసుకున్న వాళ్ళంతా హాయిగా బ్రతకడం లేదు నాయన. సత్యారావు, టాపిక్ మార్చు. నా ఉద్దేశం ఏమిటంటే, నీ పెళ్లి బాధ్యత మేం తీసుకుంటాం, అది మా ఉద్దేశం. నిజమా? నాకంత అదృష్టమా? అదృష్టమే, అయితే నువ్వు మేము చెప్పినట్టు వినాలి. మీరు చెప్పిందల్లా వింటాను, మీరు చెయ్యమన్నాలల్లా చేస్తాను. గుడ్ గుడ్, ఆ మాట మీదే ఉండు, మిగతా సంగతులు మేము చూసుకుంటాం. అలాగే గురువు గారు, మీరే నా ప్రత్యక్ష దైవాలు, మీ ఇద్దరి పాదాలకు నా ప్రణామాలు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. బాషా, బాషా. జీ సాబ్. ఆ ఇద్దరు మిత్రుల్ని పిలు. జీ సాబ్. మీ ఇద్దరు మిత్రుల్ని ఆఫీసర్ గారు పిలుస్తున్నారయ్యా. ఎందుకు? అక్షింతలక. మనకేం తెలుస్తుంది సార్, వారు పిలవమన్నారు, నేను పిలిచాను అంతే. అయ్యగారు మూడేలా ఉంది, పెనంలా ఉందా, పొయ్యిలా ఉందా? ఇంకా పొయ్యి వెలిగించినట్టు లేదు సార్. అయితే ఓకే, పద మిత్రమా. పద పద పద. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంతైందయ్యా? టైమే 10 గంటల మీద 2 గంటలైంది సార్. అదేం లెక్క? మన ఆఫీస్ టైం 10 కదా సార్, దాని మీద 2 గంటలు ఆలస్యం అని కాబోలు సార్. అవునా? అంతే సార్.
ఎవరన్నా 5 నిమిషాలో 10 నిమిషాలో లేట్ వస్తారు. మీరేంటయ్యా కూడబలుకున్నట్టుగా ఏకంగా 2 గంటలు లేటు? ఏదన్నా మార్నింగ్ షోకి వెళ్ళారా? లేదు సార్, మీ పని మీద తిరుగుతున్నాం సార్. నా పని మీద? నా పని మీద తిరగటం ఏమిటి? నేనేం పని చెప్పాను? మీరు మర్చిపోయారు సార్. ఏం మర్చిపోయాను? అదే సార్, మీ అమ్మాయికి మంచి వరుణ్ణి చూడమన్నారా లేదా అన్నాను. మేమిద్దరము ఆ పని మీదనే తిరిగి చెప్పులు అరగ తీసుకున్నారా? అయినా సరే, నేను చచ్చినా మీ కొత్త చెప్పులు కొనివ్వను. సార్, మేము చెప్పేది కాస్త వినండి సార్. కాస్త ఏం కర్మ, పూర్తిగా చెప్పి తగలడు. మీ అమ్మాయికి కాళిదాసు లాంటి కుర్రాన్ని చూశాం సార్. కాళిదాసు లాంటి కుర్రాడా? అంటే కొంప తీసి వాడు కూర్చున్న కొమ్మ వాడేనారుకుంటాడా? చచ్చాంరా దేవుడా, ఈయనతో ఏది మాట్లాడినా డేంజరే. అది కాదు సార్ మా ఉద్దేశం. మా వాడి ఉద్దేశం ఏంటంటే? నాకు అర్థమైందిలే, ఇంతకీ కుర్రాడు ఏం చదివాడు? డిగ్రీ సార్. ఉద్యోగం? వాళ్ళ రేపు అందరూ కంప్యూటర్ ఉద్యోగం సార్. అంటే ఐటీనా? అదే అదే. అంతే కదా మిత్రమా? అంతే అంతే. ఎస్ సార్. కుర్రాన్ని ఎప్పుడు చూపిస్తున్నారు? ఎప్పుడు ఎందుకు సార్? రేపే రేపే. ఏ మిత్రమా? అవునవును, రేపే రేపే. ఎస్ సార్. ఏమిటి మీరిద్దరు జంట కవులాగా కూడబలుక్కుంటూ మాట్లాడుతున్నారు? కుర్రాన్ని ఎక్కడ చూడాలి నేను? ఎక్కడో ఎందుకు సార్? మన ఆఫీస్కే తీసుకొస్తాం. తీసుకొస్తాం. ఎన్నింటికి? 11 గంటలకి. వర్జం వెళ్ళిపోతుంది కదా సార్? వెళ్ళిపోతుంది సార్. సరే, 11 గంటల తర్వాత తీసుకురండి. అలాగే సార్. ఇక వెళ్ళి ఆఫీస్ పని చూడండి. అలాగే సార్. శిష్య ప్రసాదు. గురుజీ చెప్పిందంతా బుర్రకెక్కిందా? పొరపాటు జరిగితే మా ఉద్యోగాలు పోతాయి, నీకు జైలు శిక్ష పడుతుంది. అయ్యా బాబోయ్, జైలు శిక్షే? నాకు పెళ్లి వద్దు, పెటాకులు వద్దు. నన్ను ఇలా పెళ్లి కాని ప్రసాద్ లాగానే బతకనివ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. చాలా ఎవరుకోవయ్యా, నేనేదో జాగ్రత్తగా ఉంటావు కదా అని బెదిరిస్తే నిజంగా నడలిపోతున్నావు. ఓహో, ఊరికే బెదిరించారా? నిజం కాదా? అయితే సరే గురువు గారు, పెళ్లికి నేను డబుల్ రెడీ అండి. అది సరే గాని నీకు వంట వచ్చా? అబ్బే రాదు గురువు గారు. అయితే మా దగ్గర నేర్చుకో, వంట రాదన్నావు అనుకో నీకు మైనస్ మార్కులు పడతాయ్యా. ఆయ్, మరి ఆడాళ్ళు వంట చేయరా? ప్రసాదు, నువ్వు పురాణాలు చదివినట్టు లేవు. లేదు గురువుగారు. నలమహారాజు వంట చేసేవాడు, అలాగే భీముడును, దమయంతి, ద్రౌపది, అంటే వారి భార్యలు వంట జొలిగిపోయేవాళ్ళు కాదు. మగవాడికి వంట వస్తే ఆ సుఖమే వేరనుకో. ఏంటా సుఖం గురూజీ? కోరిన వంట వండుకు తినొచ్చు. భార్య పుట్టింటికి వెళ్ళినా అయ్యర్ హోటల్కి వెళ్లాల్సిన పని లేదు. ఇంకా? ఇంకా చాలా ఉన్నాయి కానీ, నీకు కాబోయే మామగారితో రేపే ఇంటర్వ్యూ. ఎక్కడా తడబాటు పొరపాటు జరగకూడదు. జరగదుగాక జరగదు. వెరీ గుడ్ మిత్రమా, రేపే మన పోటీ పరీక్ష. నేను అబద్ధాలు చెప్తాను, నేను నిజాలు చెప్తాను అనుకుంటూనే ఉన్నా నువ్వు ఇలా కొంప ముంచుతావని. నువ్వు నిజాలు చెప్తే నేను అబద్ధాలు చెప్పినట్టు తెలిసిపోదు, దెబ్బకి ఇద్దరు ఉద్యోగాలు ఊడిపోతాయి. వెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు ఈ ప్రసాద్ గారి పెళ్ళి మన చావుకొచ్చిందయ్యా. అలా ధైర్యపడకు మిత్రమా, నాకు ఉపాయం తోస్తుంది. ఏమిటో అది? లెక్క ప్రకారం నువ్వు నిజాలు చెప్పాలి, కానీ. ఆ కానీ ఏమిటో అవహరించు. మన పని పూర్తయ్యే వరకు నువ్వు మౌన వ్రతంలో ఉంటావు. సరే, ఇదేదో బాగానే ఉంది. గురుజీలారా, నన్నేదో కంప్యూటర్ స్పెషలిస్ట్ అన్నారు, నాకేమి తెలిసి తావదే. ఎలా? మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ కుడి చేతికి కట్టుకట్టు దెబ్బ తగిలిందని చెప్పు. శుభమా అని పెళ్లి సంబంధానికి వెళ్తూ పేషెంట్ గెటప్లో ఉంటే ఏం బాగుంటుంది? పోనీ చూపుడు వేలికి ప్లాస్టర్ చుట్ట బాయ్. ఇది ఉపాయం అంటే నాకు ఓకే గురువు గారు. చూసావా మిత్రమా, అబద్ధం నమ్మించడానికి ఎన్ని అవస్థలు అయినా తప్పదు. మరి ఉపాయం బిడిసి కొడితే అపాయం తప్పదు. తస్మాత్ జాగ్రత్త. జాగ్రత్త. ఆహా, జాగ్రత్తే. ఏమోయ్, కుర్రాడు వచ్చాడా? వచ్చేసాడు సార్. చాకులా ఉన్నాడా? కత్తిలా ఉన్నాడు సార్. అన్నట్టు నీ మిత్రుడేడి? అంటే మౌన వ్రతంలో ఉన్నాడు సార్. అదెప్పటి నుంచి? ఈరోజే ప్రారంభం సార్. సరే, కుర్రాన్ని పిలు. ఇప్పుడే పిలుస్తాను సార్. ఇదిగో ప్రసాదు, చెప్పింది గుర్తుపెట్టుకో. జాగ్రత్త, మా ఉద్యోగాలు నీ మాటల్లో ఉన్నాయి. లోపలికి పద. ఇదిగో సార్,
ఇతనే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. అవును, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? పైలోకంలో సార్. అంటాడేమిటి? అంటే ఇద్దరు కీర్తి చేజలు అయ్యారు సార్. సార్, అత్తామామ లేకపోవటం పిల్ల అదృష్టం సార్. ఆరళ్ళుండవు. కట్న కానుకల సంగతి ఏమిటో? అబ్బే, అలాంటివి ఏవి అవసరం లేదు సార్. పెళ్ళి కూడా రిజిస్ట్రార్ ఆఫీస్లో సింపుల్గా చేస్తే చాలు సార్. ఏమై ప్రసాద్? అంతే అంతే సార్. నువ్వు నాకు నచ్చావాయ్, రేపే పెళ్లి చేసేద్దాం అన్నట్టు నీకు సంగతి చెప్పాలి. చెప్పండి సార్. మా అమ్మాయికి పోలియో వచ్చి ఒక కాలు వంకర, మెల్ల కన్ను. నీకేం ప్రాబ్లం లేదుగా ప్రసాద్? నాకు ఏం ప్రాబ్లం లేదు సార్. చెప్పే ప్రసాద్, ఓకే అని చెప్పు. ఏం ప్రాబ్లం లేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రేపే పెళ్ళి, భాషా సాయం తీసుకుని ఏర్పాట్లు చూడు సత్యారావు. తను మౌనవ్రతంలో ఉన్నాడుగా సార్. అలాగే సార్. సార్ సార్ సార్. ఏం భాష? ఆ ఇద్దరు మిత్రులు మిమ్మల్ని మోసం చేశారు సార్. మోసమా? ఏమిటా మోసం? సార్, పెళ్ళికొడుకు గురించి వాళ్ళు చెప్పినవి అన్ని అబద్ధాలే సార్. సరైన ఉద్యోగం లేదు, ఇల్లు వాకిల్ లేదు, కంప్యూటర్ గురించి కూడా ఏమీ తెలియదు సార్. జస్ట్ బిఏ, అత్తిసరి మార్కులతో పాస్ అయ్యాడంట సార్. ఎలా తెలిసా నీకు వివరాలన్నీ? వాళ్ళ ముగ్గురు కాంటీన్లో కూర్చొని మీకు టోపీ పెట్టామని నవ్వుకుంటుంటే చాటుగా విన్నాను సార్. ఆఫీసులోకి రాగానే ముగ్గురిని నా దగ్గర తీసుకురా. అలాగే సార్. సార్ సార్, అదిగో సార్, మాటల్లోనే వచ్చారు సార్. మీ ముగ్గురు ట్రెండ్ అయ్యా? ఏంటి సార్? ఏమిటి మీరు చేసిన పని ఏంటి? నా ఆఫీసులో పనిచేస్తూ నాకే ద్రోహం చేస్తారా? అబ్బే, ఇందులో ద్రోహం ఏముంది సార్? నాకంతా తెలిసిందిలే. ఇంకా నా దగ్గర నాటకాలు ఆడొద్దు. తెలిసాక ఇంకా నాటకాలు ఎందుకు ఆడతాను సార్? ఏమయ్యా సత్యాల అబద్ధారావు, నువ్వైనా నిజం చెప్పు. నిజమే చెబుతున్నానండి. ఈ పెళ్లి గారి ప్రసాద్ కోసం అబద్ధాలు చెప్పిన మాట నిజమేనండి. ఏమయ్యా అబద్ధాల సత్యారావు? సార్, ఇదేమన్నా న్యాయంగా ఉందా? మా అమ్మాయికి ఎంత అన్యాయం చేస్తావా? ఇంతకన్నా న్యాయం ఎవరు చేయలేరు సార్. వారి జాక్షులందు, వైవాహికములందు, ప్రాణ విత్తమాన భంగమందు 1000 అబద్ధాల దాకా శాస్త్రం పర్మిషన్ ఇచ్చిందిగా సార్. నేను జస్ట్ 5 అబద్ధాలే చెప్పాను సార్. పోనీ నువ్వేనా నిజం చెప్పొచ్చు కదయ్యా సత్యారావు. ఎలా చెప్తాడు సార్, మౌనవ్రతంలో ఉన్నాడుగా సార్. అది కూడా మీ నాటకంలో భాగమేనా? అవును సార్. జంటగా మీరు నాటకం ఆడి నన్ను ఇలా మోసం చేసినందుకు మీ ఇద్దరికి 2 ఇంక్రిమెంట్లు కట్ సార్. ఇది అన్యాయం సార్. అక్రమం సార్. నన్ను మోసం చేయడం సక్రమమా, న్యాయమా? మోసం కాదు సార్, మీకు మేము మెయిల్ చేశాం సార్. మెయిలా? అవును సార్. మీ మైనస్ పాయింట్స్ ఏంటి? అమ్మాయికి పెళ్లి చేయలేక ఇన్నాళ్ళు టెన్షన్ పడ్డారా లేదా? పడ్డాను. అయితే మేమిద్దరం కలిసి ఆ సమస్యని పరిష్కరించాం కదా సార్. ఏం పరిష్కరించారు? ఇదిగో ఈ బుద్ధావతారాన్ని అల్లుడుగా నాకు అంటగట్టారు. మరీ అంత తీసేయకండి సార్. ఇతనికి మన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చి చూడండి, అతని ప్రతిభకి మీరే ఆశ్చర్యపోతారు. ఇదేమన్నా ధర్మశాస్త్రం అనుకున్నారా అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి? సార్, మనది ప్రైవేట్ కంపెనీగా సార్. ఎండి గారికి మీరెంత చెప్తే అంత, మీ అల్లుడికి కాక ఇంకెవరికి ఉద్యోగం ఇస్తారు సార్? ఇప్పుడు మీరే అతనికి గాడ్ ఫాదర్ ఇన్ లా. గాడ్ ఫాదర్ ఇన్ లానా? మరి అంతేగా సార్, యు ఆర్ ఫాదర్ ఇన్ లా. కాస్త ఆగండి అయ్యా, బుర్ర వేడెక్కిపోయింది. సార్, ఆలస్యం అమృతం విషం. మీ అల్లుడు అసలే ఆత్మాభిమానం ఎక్కువనవాడు. ఏ అమెరికాలోనూ ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోయాడు అనుకో, మీరు మీ అమ్మాయి చాలా ఇబ్బందులు పడతారు సార్. ఇతని బంధువులందరూ అమెరికాలోనే ఉన్నారు సార్. ఏం ప్రసాద్? అవునవును. ఈ ఒక్క డైలాగు నేర్పారా అతనికి? సార్, కాస్త మీరు ఆవేశం తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించండి. మీకు షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్. షుగర్ అన్ని రోగాలకి తల్లి అంటారు కాబట్టి టెన్షన్ పడి షుగర్ పెంచుకోకండి. మేము చెప్పినట్టు చేయండి సార్. చెయ్యండి సార్. అబ్బాబ్బాబ్బా, మీ జంట సుత్తి దెబ్బలు తట్టుకోలేకపోతున్నానయ్యా. సరే, అలాగే కానివ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ ప్రసాద్, నీ సంగతి ఏమిటి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ 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 మచ్ సార్. మిత్రమా. చెప్పు మిత్రమా. ఇంతకీ మన ఇద్దరు ఎవరు గెలిచినట్టు? ఇద్దరము గెలిచినట్టే. దీన్నే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ఒక్క విషయం నిజం మిత్రమా. ఏమిటది? అబద్ధాలతోనే అన్నీ సాధించలేము.
అలాగే నిజాలే చెప్పి బతకలేము. అందుకని అవసరం ఉన్న చోట అబద్ధం, అవసరం లేని చోట నిజం. ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పి ఆర్య సాధన చెయ్యాలో. మన పెద్దలు నీకు అబద్ధాల సత్యారావు, నీకు సత్యాల అబద్ధరావని పేర్లు పెట్టినందుకు అసత్యమేవ సత్యమేవ జయతి జయతి జయతి. అదండి అసత్యమేవ జయతే నాటిక. రచన శ్రీమతి కె విజయలక్ష్మి. నిర్వహణ నక్కా సుధాకర్ రావు. సహకారం జె అనిల్ కుమార్. ఇందులో కోట్ల హనుమంతురావు, మురళీకృష్ణారెడ్డి, స్వప్న, నడిమింటి జగ్గారావు, డాక్టర్ బి మల్లేష్ పాల్గొన్నారు. బావుంది. శిశిరస్య వసంతస్య సంధే హిందోళ రాగక. శిశిర వసంతాల సంధుల గానం చేసేటువంటి రాగం హిందోళం. సంగీతంలో మనకు తెలుసు వసంత భైరవి రాగం ఎంతో సుప్రసిద్ధం. అంతేకాదు మనం అంటుంటాం వింటుంటాం వసంత శోభ అని, వసంత వైభవం అని, నాట్య వసంతమని, వసంతగానమని, ఇవన్నీ కూడా సమ్మోహనాలే. ధుమ్మని నాదము చేసెను
సొగసరి వన్నెల పూవును చూచి తుమ్మెద జుమ్మని నాదము చేసెను. సొగసరి వన్నెల పూవును చూచి బాగుందో కదా ఈ పాట. పండుగలెప్పుడూ శుభాన్ని పలుకుతాయి. మానవ జీవితంలో పండుగలకున్న విశిష్టత ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఉత్సాహాన్ని సంతోషాన్ని పంచుకుంటూ, సమైక్యతను కోరుకుంటూ, ఒకరికొకరం అభినందించుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. మరో మాట, చీకటి తర్వాత వచ్చే వెలుగుకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అవును. అలాగే ధైర్యంగా కష్టనష్టాలను దాటుకుంటూ పోతేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలం. కనుక ఈ శుభ సందర్భంలో మంచి విలువలకు జీవం పోస్తూ, కరోనా నియమాలు పాటిస్తూ, సకలానంద భరితంగా, ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా మన భావి జీవితాలు బంగారుమయమై శోభిల్లాలని కోరుకుంటూ, మరొక్క మారు యావ తెలుగు సోదర సోదరీమణులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. మరొక్క మారు యావ తెలుగు సోదర సోదరీమణులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. వసంత హేళ, ప్లవనామ సంవత్సర ఉగాది సంబురాలు ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, శ్రీమతి కె లక్ష్మీ ప్రసన్న. నిర్వహణ శ్రీ జి కార్యవర్ధి, శ్రీ కె సందీప్. పర్యవేక్షణ శ్రీ విష్ణు భట్ల ఉదయశంకర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.